ద్వితీయాధ్యాయం చతుర్థ బ్రాహ్మో రెండులో ఒకటి సహోవాచాగ్యయమాకాశే పురుష. ఇప్పుడు ఉపాసన మారింది, చిత్రమైన ఉపాసనలు ఎలా ఉంటాయి చూడండి. ఆకాశ పురుషుడు, ఆకాశ పురుషుడు ఎలా ఉంటాడు, చేతులు తాండదు ఏముంటాడు, ఆకాశమే పురుషుడు. ఆకాశమునందు ఒక చైతన్యము నిండి ఉంది, జడమనేది ఏమీ లేదు అసలు ఈ సృష్టిలో. మామూలుగా చిదంబరం అనే ఊళ్ళో శివలింగం అంటే ఆకాశమే లింగం, అక్కడ లింగం ఏమి ఉండదు, ఆకాశమే లింగం. దానికే చిదంబర రహస్యం అంటే అక్కడ లింగం ఎదుర్కొంటూనే ఉంటుంది, కానీ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు అనమాట, అదే లింగం. అలాగే ఇక్కడ ఆకాశే పురుష, ఆకాశం నందు ఆ పరమాత్మ చైతన్య స్వరూపంగా నిండి ఉన్నాడు. ఆ పురుషుణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను. ఏతమేవ అహం బ్రహ్మ ఉపాసే. ఈ ఆకాశమునందు ఏ పురుషుడు గలరో ఆ పురుషుడే బ్రహ్మ అని ఈ విధంగా నేను ఉపాసన చేస్తున్నాను అని గారుడు చెప్పాడు. చెప్ప ఆయన ఇంకా పూర్తి చేయకుండానే అజాతశత్రువు సహోవాచ అజాతశత్రువు, అజాతశత్రువు వెంటనే రిప్లై ఇస్తున్నాడు ఏమని, మా మైతస్మిన్ సంపదిష్ఠాః. ఇంకా మాట్లాడద్దు అన్నాడు, చెప్పిన కాదు ఇంకా ఫర్దర్గా చెప్పక్కర్లా. ఎందుకంటే ఆయనకు తెలుసు కొన్ని విశేషణాలు తెలియవేమో, కొన్ని విశేషణాలు చెప్పచ్చు కదా, అంటే విశేషణాలు కూడా తెలుసు నాకు. ఇలాగా పూర్ణమ ప్రవర్తి అహమేత ఉపాసే. ఈ ఆకాశ పురుషుడు పూర్ణ, పూర్ణుడు, పూర్ణుడు అంటే ఇప్పుడు ఘటముందనుకోండి, ఘటము పరిచ్ఛిన్నం. ఎందువల్ల పరిచ్ఛిన్నము అంటే ఆకాశమునందు దానికి గల వ్యాప్తి లిమిటెడ్గా ఉంటుంది, అది పరిచ్ఛిన్నం. ఘటము పరిచ్ఛిన్నం ఎందుకంటే అది ఆకాశమునందు వ్యాపిస్తుంది, కొంతసేపు కొంత దూరం వ్యాపించి ఆగిపోతుంది వ్యాపించడం, అందుకోసం ఘటం పరిచ్ఛిన్నం. వెరాజ్ ఆకాశము అలా వ్యాపించి ఎక్కడ ఆగుతుంది చెప్పండి, నేను ఆకాశం ఆగదు, అలా వ్యాపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అలా వ్యాపిస్తుంది వ్యాపిస్తుంది అలా వ్యాపిస్తూనే ఉంటుంది. అంచేత ఆకాశము పూర్ణం. నిజానికి పరమాత్మకు ఏదైనా దృష్టాంతం చెప్పాలంటే ఆకాశం గురికి చెప్పగలుగుతాం, పూర్ణమనే గుణంతో నిండి ఉంటుంది. తర్వాత అప్రవర్తి, అప్రవర్తి. సో అప్రవర్తి అంటే దాని ఎందు ఏ రకమైన చేష్ట ఉండదు, ఆకాశం ముందు చేష్ట ఉండదు. తెలుగులో ఏం రాశాం, అప్రవర్తి అకర్త, క్రియలను చేయనిది కాదు, లేదా ఆకాశం అంటే ఆకాశ పురుషుడు క్రియలను చేసేవాడు కాదు. ప్రవర్త, ప్రవర్తి అంటే క్రియలను చేయువాడు, అప్రవర్తి అని. ఆ విధంగా నేను ఉపాసన చేస్తున్నాను ఈ ఆకాశ బ్రహ్మను అని ఆయన చెప్పాడు. దాంతో పాపం గాంధీని ఇంకేం మాట్లాడుతున్నాడు ఆయన, సో ఆయన ఉంటున్నాను. ఇప్పుడు శృతి చెప్తోంది ఈ ఉపాసన చాలా గొప్పది, ఇది తప్పనిసరిగా జనులు చేసుకోవచ్చు, చేసుకుంటే ఈ ఫలం లభిస్తుంది అని చెప్తోంది. సయ ఏతమేవ ఉపాస్తే. సో యహ ఏతం ఏవం ఉపాస్తే, ఎవరైతే ఈ ఆకాశ బ్రహ్మను ఈ విధంగా ఉపాసన చేస్తాడో సహా అతడు ఏమిటవుతుంది, అతడు పూజ్యతే ప్రజయా పశుభి, అతడు పూరింపబడు. దేని చేత పూరింపబడును, సంతానము చేత పూరింపబడు. అంటే సంతానము చేత పూరింపబడు
సంతానములు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే సంతానం లేకుంటే మాకు అది వేలిటి అనుకుంటారు, అలా అనుకుంటారు, అలా అనుకోకర్లేదు అనుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు జర్మనీలోను అమెరికా ఇటువంటి వెస్టర్న్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్లో వాళ్ళు కలిసి ఉంటారు, పురుషుడు స్త్రీ మంచి యువకులు ఒకరినొకరు ప్రేమించుకుని కలిసి ఉంటారు, లివింగ్ టుగెదర్ అని. ఫ్రాన్స్లో మరీ ఎక్కువ, జర్మనీలో కూడా నేను ఎంతోమంది లేదు, ఎందుకంటే వాళ్ళు నా క్లాసులకు వస్తూ ఉంటారు, ఇంట్లో విద్యా కలిగి వచ్చి క్లాసులో కలిసి ఉంటారు. నేను అడుగుతూ ఉంటా, ఏమయ్యా మీరు ఎప్పటికైనా మ్యారేజ్ చేసుకుంటున్నారా? మ్యారేజ్ చేసుకున్నారా అంటే ఇంకా చేసుకోలేదు. నేను నన్ను సలహా అడిగితే మీరు ఎంత తొందరగా వెళ్ళిపోతారు, తొందరగా వివాహం చేసుకోండి అని నేను సలహా ఇస్తాను. మ్యారేజ్ చేసుకోండి. ఒక కపుల్ నేను వాళ్ళు దే ఆర్ లివింగ్ టుగెదర్ ఫర్ 25 ఇయర్స్, మ్యారేజ్ చేసుకోలేదు, ఈ మధ్యనే చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకోండి. మ్యారేజ్ చేసుకున్న తర్వాత సంతానం అక్కర్లేదు వాళ్ళు, ఏ రోడ్డు వాళ్ళు చేయలేదు. అంచేతనే మీకు వైట్స్ పాపులేషన్ బాగా తగ్గిపోతుంది, ఎందుకంటే వాళ్ళు సంతానాన్ని కనరు, అలాగే సంతానం లేకుండా ఉంటుంటారు. ఎందుకంటే సంతానం అనేది మనకి మళ్ళాగా వీడు కొడుకు తలకి కొడుకు పెట్టాలి, అయితే పితృలోకంలో మనకి అలాంటి అవి లేవు, వాటికి ఆ రకమైన కల్చరల్ బిలీఫ్స్ లేవు. దాంతో దే ఆర్ ఫ్రీ. ఆ ఫ్రీడమ్, రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, భగవంతుడు మనకి హేవెన్లో పర్మిషన్ ఇస్తాడు, అయిపోయింది. దీనికోసం సంతానం వీడి తదిన పెట్టడం మనకి అక్కడ హేవెన్ ఏమి సంబంధం లేదు. సో ఆ కల్చరల్గా రిలీజియస్ బర్డెన్ లేదు మనకి, దేర్ఫోర్ దే డోంట్ కేర్. కానీ మనలో కొందరు, మన మన సమాజంలో చాలా ముఖ్యమైన విషయం సంతానమును కలిగి ఉంటాయి కాబట్టి ఉపాసనలు, ఉపాసనా ఫలములు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి. సో పూజ్యతే ప్రజయ, ఎవడైతే సంతానము లేదు అంటే వెలితి అని అనుకుంటారో వాళ్ళు కనుక ఈ ఆకాశ పురుషుణ్ణి ఈ రూపంగా పూర్ణుడు అప్రవర్తి అని కనుక ఉపాసన చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా సంతానము కలుగుతుంది. పూజ్యతే ఆ వెలితి తొలగిపోతుంది. పూర్తి అలాగా డజన్స్ సంతానం కలుగుతారని కాదు, సంతానము లేదనే వెలితి తొలగిపోతుంది. పశు సంపద లేకుంటే వెలితి, పశువు లేవు, ఆవు లేదు, పాలు లేవు, ప్రతిదానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాఫీ తాగాలంటే పాలు లేవు అని ఎవరైనా అనుకుంటే, పశువులు ఉన్నట్లయితే మేము పూర్ణులమవుతాము అని కనుక అనుకుంటే వాళ్ళకి పశు సంపద కూడా లభించి ఆ పూర్ణత్వం లభిస్తుంది. అది ఆ ఉపాసన ఫలం. అంతేకాకుండా ఇంకా ఫలం ఉంది, అంటే వీడు జీవించి ఉండగా వీడి సంతానము ఈ లోకమును విడిచిపెట్టి పోరు. అస్య అస్మా అస్య ప్రజా అంటే సంతానము, అస్మాల్లోకాత్ నాకు వర్తతే, వీడు జీవించి ఉండగా వీడి సంతానం ఇక్కడే ఉంటారు. వీడు పోయాక వాళ్ళు కూడా వాళ్ళ సమయంలో వాళ్ళు ఉంటారు తప్ప, అలా అకాల మరణం అని అంటారే అది వీరి సంతానానికి ఉండదు అని, అది కూడా ఆ ఉపాసనకి ఫలం. ఇప్పుడు ఇవన్నీ వైదిక ఉపాసన, ఈ ఉపాసనలు ఇప్పుడు లేవు. వీటి స్థానంలో ఇంకేవో ఉపాసన వచ్చాయి. ఉదాహరణకి కాకినాడకు దగ్గరలో ఓ గ్రామం ఉంది, ఎవరైనా సంతానం కావాలనుకున్న వాళ్ళు వీళ్ళు దర్శించి రావచ్చు, పర్వాలేదు. ఆ గ్రామం పేరు ఏదో కట్ట కట్టమర్రనో ఏదో ఉంది పేరు. అక్కడ సంతాన గోపాలస్వామి ఆలయం ఉంది. సంతాన గోపాలస్వామి పేరు విన్నారు కానీ అలాంటి ఆలయం ఎక్కడ కనపడుతుంది, అక్కడ ఉంది. ఆ ఆలయం లోపల ఒక నుయ్యి కూడా ఉంది, మామూలుగా అన్ని ఆలయాల్లోనూ ఉంటాయనుకుంటాను. ఆ నూతిలో ఉండే నీళ్లతోటి ఆ సంతాన గోపాలస్వామికి అభిషేకం చేస్తారు. ఎవరైనా సంతానం కావాలనుకున్నారు ఆ ఊళ్ళో అక్కడ స్వామికి అభిషేకము, పూజాది కొంచెం సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి చేయించి పూజ, కొంచెం పెద్ద పూజ చేయించవచ్చు, అష్టోత్తర శతనామ పూజ లేకపోతే అలాంటి పూజలు చేయించి అభిషేకము. ఆ నూతి నీళ్ళతో స్నానం చేసి ఆ నూతి నీళ్ళు అభిషేకం చేయించి ఆ నూతి నీళ్ళే ప్రసాదంగా సీసాలను తెచ్చుకొని వాటినే తాగి అలా చేసినట్లయితే తప్పక సంతానము కలుగును అని ఒక దృఢమైన విశ్వాసము అక్కడ ఉండే జనులకు కలదు. ఆ రకంగా చేసి వాళ్ళని నేను చూశాను కాబట్టి ఎవరైనా అటువంటి అభిప్రాయం ఉన్నట్లయితే అలా చేయొచ్చు.
ఇప్పుడు ఆకాశ పురుషోపాసన అంటే వాళ్ళు ఏమి ఉపాసన చేస్తారు వాళ్ళ మొహం వాళ్ళకి తెలియదు. ఉపాసనలో ఏమి చేయడం కష్టం, ఎందుకంటే ఆ సంస్కారాలు లేవు కదా, ఆ పరంపర విచ్ఛిన్నమయ్యి ఆ వాటి స్థానంలో ఇటువంటి పురాణ ఉపాసనలు వచ్చాయి. సో అలాంటి ప్రయోజనము సిద్ధించుకో. తద్భాష్యం తథా ఆకాశే మృదాకాశే చ ఏకా దేవత. అదే ఉపాసన, ఈ ఆకాశమునంతా వ్యాపించి అధిభూతమునందు ఏ దేవత, ఏ పరమేశ్వరుడు, ఏ ఆత్మ చైతన్యం ఉండదో అదే నా హృదయమునందలి ఆకాశమునందు కూడా ఉన్నది. ఒకటే దేవత, అది ఉపాసన. ఆ దేవతని ఉపాసన చేసుకోవాలి. పూర్ణమ ప్రవర్తి చేతి విశేషణద్వయం. ఆ దేవతకి రెండు విశేషణాలు, పూర్ణము అప్రవృత్తి. పూర్ణత్వ విశేషణ ఫలమిదం. రెండు విశేషణాలు కాబట్టి రెండు ఫలాలు ఉంటాయి. పూర్ణత్వ విశేషణ, పూర్ణము అనే విశేషణంతో కూడినట్టుగా మనం ఉపాసన చేస్తున్నాం కనుక దానికి ఫలం ఇది. ఇదంటే ఏది? పూజ్యతే భజయా పశుభి. సంతానంచే పశువులచే పూరింపబడును, అంటే ఆ వెలితి ఆ లోటు లేకుండగా అగును. అది ఆ విశేషణానికి అది ఫలం. మరి రెండో విశేషణం అప్రవర్తి విశేషణ ఫలం. ఆ ఆకాశ పురుషుడు అకర్త అనే అనే ఉపాసన చేస్తారు కనుక ఆ విశేషణానికి ఫలమేమనగా నా అస్య అస్మాల్లోకాత్ ప్రజా ఉద్వర్తతే. అది దానికి ఫలం. దీనికి అంటే ఈ ఉపాసకులకు ఈ లోకము నుండి సంతానము పరలోకములకు పోకుండా జీవించి ఉంటారు. అంటే అర్థం ప్రజా సంతానాభిచ్ఛిత్తి. ప్రజా అంటే పిల్లలు, సంతానం అంటే ప్రవాహం. కాబట్టి ఆ సంతానం అంటే సమాసం కదా, ప్రజా సంతాన అవిచ్ఛిత్తి. ప్రజా అంటే ప్రజకే సంతానం అని అర్థం చెప్తే మరి సంతానానికి ఇంకేమర్థం చెప్తారు? సంతాన శబ్దానికి ప్రవాహము అని అర్థం. వీడికి వీడి పిల్లలు, వీడి వారి వీడి పిల్లలకి మళ్ళీ పిల్లలు, అలా అది సంతానం. ప్రజ అంటే పిల్లలు. కాబట్టి చెప్పండి, ప్రజా పిల్లల యొక్క సంతాన ప్రవాహం యొక్క అవిచ్ఛిత్తి, విచ్ఛేదము లేదు. అంటే విచ్ఛేదం అంటే తెగిపోవుట, అది లేదు. అది కాబట్టి వీడికి సంతానం అలాగా ఒకరి తర్వాత ఒక తరం తర్వాత ఒక తరానికి సంతానం కలుగుతుంది. ఆ కలిగిన సంతానం కూడా జీవించి హాయిగా ఉంటారు. అక్కడికి ఆ ఉపాసన అయితే మళ్ళీ మన కథ ముందుకు పోతాం. సహోవాచ గాద్యః ఏవాయం వాయౌ పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి. అప్పుడు మళ్ళీ గాద్యుడు కుక్క తిప్పుకోకుండా ఇంకొకటి చెప్తున్నాడు. ఈ వాయువు సంచరిస్తున్నాడు కదా, ఈ వాయువునందు ఏ పరమాత్మ చైతన్యం కలదు, పరమాత్మ వాయువునందు నిండి ఉన్నాడు. ఆ పరమాత్మను నేను పరబ్రహ్మగా ఉపాసన చేస్తున్నాను. సహోవాచ జాత శత్రు. ఇప్పుడు జాత శత్రువు ఇలా అంటాడు, మామైతస్మిన్ సంవతిష్ఠా. వద్దు వద్దు, ఈ ఉపాసన గురించి ఇంకా నువ్వేమీ విస్తారంగా చెప్పద్దండి. ఇంద్రో వైకుంఠ అపరాజిత సేనా ఇది వా అహమేత ఉపాసే. వాయుపురుషుణ్ణి నేను ఆల్రెడీ ఉపాసిస్తున్నాను, పైగా విశేషణాలతో సహా గుణాలతో సహా ఉపాసించేస్తున్నాను. ఏమిటి ఆ గుణాలు? ఇంద్ర అంటే సర్వైశ్వర్యములు గలవాడు, అయితే పరమేశ్వరుడు. ఇంద్ర అంటే పరమేశ్వరుడు అని అర్థం. ఇంద్ర అంటే మామూలు ఈ దేవలోకానికి అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ ఇంద్రుడు చాలా బద్నామై ఉన్నాడండి. పురాణాల్లో ఇంద్రుడు చాలా బద్నామై ఉంటాడు. అంచేతనే మీకు మన పురాణ సినిమాల్లో ఇంద్ర పాత్ర ఎవరు వేస్తారంటే కొంత విలన్లుగా పేరు చెందినవాడు వేస్తారు. ముక్కామల, రాజనాల, ఇలాంటి విలన్
సమ్ కైండ్ ఆఫ్ విలన్ అయి ఉండాలి. నార్మల్గా విలన్ రోల్స్ వేసి వాళ్ళ చేతి వేస్తారు లేకపోతే అది అంటే దాని అర్థం ఏంటి? ఇంకా అసలు ఇంద్రుడు అనే పేరు రాకముందే ఆయన్ని విలన్ చేసి కూర్చోబెట్టారు. పురాణాల్లో ఇదో సమస్య. ఇంద్రుడు అంటే విలన్, నారదుడు అంటే దిగ్బిర్లు పెట్టేవాడు, కలహం కలిగించేవాడు. ఇలా పురాణాలు ఏం చేసాయంటే ఈ క్యారెక్టర్స్ డిస్టార్ట్ చేసి పాలసీ. మీకు వేదాల్లో నారద సమత్ కుమార్ సంవాదంలో నారదుడు మీకు ఎలా కనపడతాడు? ఉపనిషత్తుల చేద్దాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ నారద. నారద భక్తి సూత్రాలు మరి. సో కాబట్టి ఈ ఇంద్రుడి శబ్దానికి పరమేశ్వరుడు అని అర్థం. ఐతరేయ ఉపనిషత్తులో ఇంద్ర అంటే పరమేశ్వరుడికి నామధేయం. ఎనీవే ఆయన ఇంద్రుడు అని నేను ఉపాసన చేస్తున్నాను. వాయుపురుషుడు ఇంకా వైకుంఠుడు. వైకుంఠం అంటే ఇప్పుడు ఇంకా పురాణంలో ఎలా వచ్చిందంటే వైకుంఠుడు అంటే అసలు అర్థము అడ్డు ఆపు లేనివాడు అని అర్థం. ఆటంకములు లేనివాడు అని అర్థం వైకుంఠుడు అంటే. కానీ ఇప్పుడు పురాణంలో కూడా మరి ఈ వైష్ణవిజం వచ్చేసి దాన్ని బాగా ఫిజికలైజ్ చేసేసి అక్కడ ఎలా అయితే భూలోకం ఉన్నదో అక్కడ వైకుంఠం అనే ఇంకో లోకం ఉన్నది. అక్కడ ఆ వైకుంఠ లోకంలో ఆయన బిల్డింగ్లో ఉంటాడు, పైగా బిల్డింగ్లో ఉంటాడు. చూడండి చూడండి, బిల్డింగ్లో పెట్టేశారు ఆయన. బిల్డింగ్లో ఉంటాడనే మనకి ఆయనకి వైకుంఠ అని పేరు, లోకానికి వైకుంఠ అని పేరు, ఆయనకి కూడా వైకుంఠ అని పేరు. అలాగే పురాణంలో చెప్తారు. కానీ ఉపనిషత్తులలో వైకుంఠ అంటే అడ్డు ఆపు లేనివాడు. చూద్దాం శంకరులు ఏమైనా చెప్తారు. మీకు తెలుగులో కనపడుతూ ఉంటుంది, నాకు కనపడదు కాబట్టి నేను ఏదో ఉంది అక్కడ అర్థం. సో ఆ విధంగా నేను ఈ వాయుపురుషుడిని ఉపాసిస్తున్నాను. ఇంకా అపరాజిత సేన, ఈ వాయుపురుషుడికి ఇంకో విశేషణం ఏమిటంటే అపరాజిత సేన. సేన వాయువు ఒక్కటి కాదుగా, ఓ వాయువు ఇలా వస్తుంది, ఇంకో వాయువు వస్తుంది, ఇంకో వాయువు వస్తుంది, ఇంకో వాయువు వస్తుంది. ఈ వాయువుని ఆపగలిగిన వాడు ఎవరు లేడు. ఈ సేన, ఈ సేనకి పరాజయం అంటే ఏమిటో ఎరగని సేన వాయుపురుషుడు. ఆ విధంగా పరాజయము లేని సేన అనే విశేషణంతో ఆ వాయుపురుషుడిని నేను ఉపాసన చేసుకున్నాను. సయ ఏతమేవముపాస్తే, అక్కడికి వాళ్ళిద్దరి సంభాషణ పూర్తయింది. ఇప్పుడు శృతి అందుకుని చెప్తోంది ఈ విధంగా ఎవడైతే ఈ వాయుపురుషుడిని ఉపాసన చేస్తాడో అతడు ఏమవుతాడు? జిష్ణు అపరాజిష్ణుర్భవతి అన్యతస్త్యజాయి, ఇవన్నీ అవుతాడు. జిష్ణు అంటే జయించే స్వభావం గలవాడు అవుతాడు. అతడు జయించడమే తప్ప ఓడిపోవడమే అడగడు. అపరాజిష్ణు ఏ మాట, అతడు ఏది మొదలు పెడితే అది జయిస్తూ ఉంటాడు. ఇతరులు అతని మీదకి దండయాత్రకు వచ్చారనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతాడు? ఓడిపోకుండా నిలబడతాడు. ఇవన్నీ అవుతాడు. ఇంకా అన్యతస్త్య జాయి, అన్యతస్త్య అంటే అపోజిషన్ పార్టీ అని అర్థం. అన్య మనవాళ్ళు, పరాయి పరపక్షం, శత్రుపక్షం. ఆ శత్రువులను జయించువాడు అవుతాడు. అంటే ఇతనంతటి తను ఏదైనా యాత్ర మొదలు పెడితే నెగ్గుతాడు జిష్ణువు. ఇంకోళ్ళు ఎవళ్ళైనా ఇతర మీదకి దండయాత్రకు వస్తే ఇతను ఓడిపోడు, అపరాజిష్ణువు. ఇతని శత్రువులు ఎవళ్ళైనా ఉంటే వాళ్ళందరినీ కూడా దెబ్బతీయగలుగుతాడు. అన్యతస్త్యజాయిలో ఇన్ని ప్రయోజనాలు ఈ ఉపాసన వల్ల లభిస్తాయి. ఇవన్నీ లౌకిక ఉపాసన, ఇతరులను జయించుట, ఇవన్నీ ఈ ఉపాసనల యొక్క ఫలం. కోర్టుకేసు వేసుకున్న వాళ్ళు చేసుకునే ఉపాసనలు ఇలాగే ఉంటాయి. కోర్టుకేసు వేశారనుకోండి ఉపాసనలు చేయాలి. ఆ ఉపాసన లాయర్లను పెట్టుకోవాలి. లాయర్లకి ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు పెద్ద ఖర్చు. ఉపాసనలకి అయ్యే ఖర్చు ఒక సరైన ఖర్చు. ఇప్పుడు ఒక అర్థవీర్యార్జున మంత్రం చెప్పిస్తే కోర్టుకేసు నెగ్గుతుందని ఎవరు అడుగుతారు. ఇప్పుడు ఈ కోర్టుకేసు ఉన్న ఆయన ఆయన కూర్చొని ఏం జపం చేస్తాడు? ఆయనే నిమ్మం చేసి మంత్రం చేసి ఆ జప ఆయనే చేసి అంత ఓపిక ఆయనకు ఉండద్దు. ఆయన బిజీగా ఉంటాడు ఈ లాయర్లతో వాళ్ళతో. అంచేత ఆయన ఏం చేస్తాడంటే ఓ సద్బ్రాహ్మణంలో 600 మందిని పిలిపిస్తాడు. పిలిపించి మీరందరూ ఇక్కడ గోడవారం కూర్చుని స్నానం చేసి పొద్దున్నే పీటలు వేసి కూర్చుని విభూతిని గట్టిగా పెట్టుకుని ఆ కార్తవీర్య మంత్రాన్ని జపించండి అని వాళ్ళకి ప్రవహిస్తారు. వాళ్ళు జపించుకుంటూ ఉంటారు.
మధ్యలో ఒక బుద్ధి కూడా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ మనస్సుగా ఇప్పుడు మాట్లాడాలనేటువంటి ప్రశ్న మనకైనా వాళ్ళకి ఉంటుంది. డబ్బిచ్చాం కాబట్టి వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. సెల్ ఫోన్ వస్తే మీరు ఏం చేస్తారు? వెంటనే మాట్లాడతారు కదా. మొన్న అక్కడ స్వామీజీలు కలిసి ధర్నా చేశారు. స్వామీజీ ధర్నా సరే, యూనియన్ లక్షణం స్వామీజీలకు కూడా వచ్చింది. అవసరం వచ్చిందంటే మరి జనాలు రప్పించేట్లా చేశారు. పొలిటీషియన్స్ అలా చేశారు. ఆ ధర్నా చేసినప్పుడు ఒకటి ఫోటో ఒకటి తీసివేశాడు ఈనాడులో. ఆ ఫోటోలో మూడు స్వామీజీలు ఉన్నారు. ముగ్గురులో ఒక ఆయన సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు ఆ ఫోటోలో. అయ్యా రావా, వాడు ఫోటో తీసేప్పుడేగా ఆ సెల్ ఫోన్ కొంచెం పక్కన పెట్టుకుంటే తర్వాత ఫోటో పెట్టి అయిపోయిన తర్వాత మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఏమైపోతుంది, ఫోటోలో సెల్ ఫోన్ ఉంటే చూసి వాళ్ళందరూ అరే స్వామీజీలకి మనకి తేడా ఉందిరా అనే ఫీలింగ్ పైకి అనకపోవచ్చు వాళ్ళు. ఆ ఫీలింగ్ వచ్చేస్తుందేమో నాకు అనిపించింది. కొంచెం ఒక్క ప్రశ్న శ్రద్ధగా ఉంటే మంచిది. స్వామీజీలు కూడా టీవీ ముందు ఉప్మా పెసరట్టు కాఫీ తాగేస్తుంటే టీవీ ముందు అలా చేయకూడదు. టీవీ ముందు అలా కొంచెం ఆ టీవీని పక్కకు వెళ్ళాక లేకపోతే అసలు ఇంకా తేడా ఏమీ లేదనే ఫీలింగ్ వచ్చేస్తే అప్పుడు భిక్ష ఇచ్చి వాళ్ళు కూడా భిక్ష ఇవ్వాలనే సంస్కారం కూడా లేకుండా అలాంటి సమస్యలు ఏమో వస్తుంది. ఎనీవే, సో శత్రు జయము అనేది మామూలుగా లోకంలో అటువంటి శ్రద్ధ చాలా మందికి ఉంది. అటువంటి ఉపాసనలు ఉన్నాయి. ఇంక దేవీ ఉపాసనలో అటువంటివన్నీ బాగా కనపడతాయి. సో ఎలాగంటే ధనం దేహి యశో దేహి ద్విషోజేహి అనే ఉంది. ఏదో ఉంది మొత్తానికి వాక్యం. ఇంకొకటి కూడా ఉంది, ఓ దేవి మాకు ధనమునిమ్ము యశస్సునిమ్ము, ఇంకోటి కూడా ఇదేమో మా శత్రువులను నశింపజేయి. సో ఆ రకంగా అటువంటివి వచ్చినప్పుడు ఆ శత్రువులు అంటే ఎవరు జాగ్రత్తగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. శత్రువులు అంటే యథార్థంగా బాహ్య శత్రువులు ఉన్నారు అని అలాగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందిగా. భగవద్గీత యొక్క ఉపనిషత్తుల యొక్క ఫిలాసఫీకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళు ఏదో చెప్తే అది పర్వాలేదు, కొంత నడిచిపోతుంది. పాకిస్తాన్ మనకి శత్రువులు అనడంలో తప్పేమి, ఆ యుద్ధం ఏదో నడుస్తుంది కాబట్టి అది వాళ్ళ మీద అలా అన్నామంటే మాకు భారతీయుల్లో శత్రువులు ఎవరు లేరు. పాకిస్తాన్ వాళ్ళు కనుక అటాక్ చేస్తే వాళ్ళు నశించాలని మేము ప్రార్థిస్తున్నాము, పర్వాలేదు కొంతవరకు. ఇంకా దానికంటే కూడా శ్రేష్టం ఏమిటంటే అంత శత్రువులు నశింపజేయడం అని చెప్పుకుంటే క్లీన్గా ఉంది. ఎనివే ఇక్కడ అలాగే అదంతా ఏమక్కర్లేదు. ఇక్కడ ఉపాసన యొక్క స్వరూపం వచ్చింది భాష్యత తథా అంటే అదే విధముగా, అదే విధముగా అంటే మరో ఉపాసన వస్తుంది అని అభిప్రాయం. వాయవు ప్రాణే ప్రతీచ ఏకాదేవత, మంత్రంలో ఇన్ని మాటలు కనపడవు. ఉపాసన ఆ ఉపాసన అనే మాటను బట్టి ఆ ఏకత్వాన్ని మీరు సంపాదించుకోవాలి. బయట వీచుతోంది గాలి, ఆ గాలి ఎందు పరమాత్మ ఉన్నాడు, హృదయమునందు కూడా పరమాత్మ ఉన్నాడు, మధ్యలో ఇంకొకటి కూడా ఉంటుంది ప్రాణశక్తి ఆ లైఫ్, దాంట్లో కూడా ఆ చేవ దేహమునందు ఒక చేవ ప్రాణశక్తి ఉంటుందిగా. దేహము చచ్చుపడినట్లు అయిపోతుంది ప్రాణం లేకపోతే. అలా కాకుండా తక్కువ ఎక్కువ ఉంది కదా ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి కూడా ఆ పురుషుడే, ఆ ప్రాణశక్తి రూపంగా పురుషుడే ఉన్నాడు, హృదయమునందు ఆ పురుషుడే ఉన్నాడు, చుట్టూ వీచే గాలి ఎందు కూడా ఆ పురుషుడే ఉన్నాడు. ఆ విధంగా ఉపాసన చేయాల్సి ఉంది. ఒకే దేవత, దేవత అంటే పరమాత్మ పరమేశ్వరుడికే దేవత. తస్యాహ విశేషణం, సో ఆ వాయు పురుషుడు అనే దేవతకి విశేషణాలు ఉన్నాయి. ఏమిటవి? ఇంద్ర పరమేశ్వర, అదో ఒక విశేషం. ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు. రెండవది వైకుంఠ అప్రసన్న, అది రెండో విషయం. కుంఠ లేనివాడు, కుంఠ అంటే మంద లక్ష మందత్వం, జడత్వం, మందంగా ఉండడం, అది కుంఠ.
ఇప్పుడు వాయువు అలా నీరసంగా మందంగా ఉంటుంది, ఉండదు, జమ్ జమ్ అని వీచుతూ ఉంటుంది. అలా మందంగా ఉండకూడదు, ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, మందంగా ఉండకూడదు. నేను మందంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా చూస్తే ముట్టుకే తెలుసు, మందంగా ఉండే ఇప్పుడు బ్రహ్మచారులు ఉన్నారనుకోండి, బ్రహ్మచారులంటే యువకులు మధ్య వయసులో ఉన్నవాళ్ళు నిద్రలేస్తూనే లేడీ లేచినట్టు లేవాలి తప్ప అలా నీరసంగా నిద్ర లేవడం, అలా కూర్చోవడం, అలా కూర్చొని చదువుతూ ఉండడం, కాఫీ అన్నం పడుతూ ఉండకపోవడం ఇదంతా, లేకపోతే ఎనిమిది గంటలకి ఇలా ఫ్రెష్ అవుట్పెట్టి ఇలా ఇలా అంటూ ఉండడం, మార్కెట్లో తిరుగుతూ ఉండడం, రోడ్డు మీద నిలబడి పడుతుంది, అజ్ఞానాన్ని ఒక మద్దు ఉండాలిగా. ఊళ్ళో వాళ్ళందరి ముందు పడుకోకూడదు ఏంటంటే తోడంతో శరం కన్నా పడతా. అంత హైదరాబాదీ మాట. ఎనీవే, సో నాకు ఉద్దు వచ్చండి, బాగా వచ్చు, ఉద్దుకులో వచ్చింది ఉంటుంది, వాటెవర్. సో చలాకీగా ఉండాలి, ఆ చలాకీతనము దానికి అంటే మందత్వము జడత్వము లేకుండా చలాకీగా ఉంట, అది వైకుంఠ అంటే అప్రసహ్య. చలాకీగా ఉంటాడంటే ఎవళ్ళైనా అతని ఆ వ్యక్తిని ఎవరైనా అటాక్ చేస్తే తిరగబడతాడు, సహించడు. తర్వాత అప్రసహ్య అంటే అలాగ ఆ ఫోర్స్ని తట్టుకోలేరు. ఇప్పుడు గాలి వీచిందనుకోండి, ఆ ఫోర్స్ని మీరు ఆపగలరా? ఆపండి చూస్తారు మీ ఫోర్స్. మీరు తుఫాన్ వచ్చినప్పుడు గాలి ఫోర్స్ని మీరు ఆపండి, రైలు పడిపోతుందండి పక్కకి, బస్సు కారు పక్కకి పడిపోతాయి. మొన్న మేము శాండీ తుఫాన్లో కారులో వెళ్తున్నాం, తుఫాన్ అంటే 4 రోజులు తుఫాన్ అనే, 1 రోజు 2 రోజులు కాదు, కారులో వెళ్తుంటే ఆ కారు ఇలా పడవ ఊగినట్టు ఊగుతుంది. ఏమిటంటే రోడ్డు బాగులేదా అన్న, రోడ్లు బాగు ఇండియాలో అయితే కారు పడవ ఊగినట్టు ఊగుతాయి, కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి రోడ్లు, అక్కడ అలా ఉండవు, స్మూత్గా ఉంటాయి. అవే కాదండి, గాలి జూయి జూయి అని గాలి కొడుతుంటే అది అలాగే ఊగుతుంది, ఎంత శక్తి కూడా. అది వైకుంఠ అంటే అప్రసహ్య అంటే మందత్వము లేని ఆ శక్తి చలాకీదనము, అది వైకుంఠ శబ్దానికి అర్థం. ఇంకా అపరాజిత సేన నా పరైత పూర్వ అపరాజిత సేన. ఈ సేన ఉంది చూసారా, ఈ వాయుసేన, దీనిని ఇంతవరకు ఎవరు జయించలేదండి, పూర్వం ఇంతవరకు ఎవరు జయించలేదు, కాబట్టి దానికి అపరాజిత సేన అని పేరు. దేవి మహా దేవి పురాణంలో కూడా ఆ దేవి అనేక అవతారాలు ఎత్తి రాక్షసులందరినీ జయించింది, ఈ రాక్షసులు ఎవరో ఆ దేవిని జయించలేకపోయారు, మహిష, చండ, ముండ, రక్తబీజ ఇలాంటి వీళ్ళు చాలామంది లిస్టు ఉన్నారు రాక్షసులు, అంతా సింబాలిక్, అవన్నీ మనలో ఉండే అవలక్షణాలకే ఆ పేర్లు. సో ఆ రాక్షసులు ఎవరో కూడా ఆ పరమాత్మను జయించి ఆ దేవిని జయించలేకపోయారు, అంచేతనే ఆవిడకి అపరాజిత అని పేరు. అలాగే దేవి లిటరేచర్లో వస్తుంది. ఇక్కడ కూడా ఆ సేన అపరాజిత సేన, సేన అంటారు ఏమిటి, వాయువుని పట్టుకుని సేనని ఎందుకు పట్టుకున్నారు అంటే వాయువులో 7 గణములు ఉన్నాయి, ఒక్కొక్క గణంలో 7 గురు ఉన్నారు, 7 × 7 = 49. ఇది మనం భగవద్గీతలో చూసాం, భగవద్గణం అది సేన అంటే. చాలామంది ఉండాలి సేన అంటే, శంకరులదే అంటారు, మరుతాం గణత్వ ప్రసిద్ధే అపరాజిత సేన. సేనాపద ప్రయోగం ఏం చేశారంటే అవి మరుత్తులు అంటే వాయుదేవత మరుత్తు అనబడు, బహువచనం చేయండి మరుత్తులు, ఎంతమంది 7, మళ్ళీ 7 × 7 = 49 సేన అయి కూర్చుడు, అది సేన అంటే. ఇంకా ఉపాసన ఫలం, ఉపాసన ఫలమపి, ఉపాసన యొక్క ఫలం కూడా ఉపాసన యొక్క లక్షణాన్ని పెట్టుకుంటుంది, ఫలం కూడా లక్షణాన్ని పెట్టుకుంటుంది, నేను చేసి ఉపాసనను బట్టి ఫలం. ఇప్పుడు నేను ఈ కథ మీకు చెప్పుకుంటాను, ఇంతకుముందు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒకడు శీతలాదేవిని ఉపాసన చేస్తాడు, శీతలాదేవి దర్శనమిస్తుంది, నేరే భక్త ఏం కావాలి, నాకు ఒక గుర్రం కావాలని కోరుతాడు.
బుర్రకాలం అనిపించింది పూర్వకాలం. ఈ రోజుల్లో మెర్సిడెస్ బెంజ్ కావాలి అని కోరుకుంటారు కదా, కాదు. అలాగే ఆ భక్తుడికి గుర్రం కావాలని కోరుకుంటే శీతలాదేవిని ఉపాసన చేసింది. ఆవిడ వచ్చి గుర్రం కావాలి అంటే, అరే మూర్ఖ, నేను గాడిద వాహనముగా ఉన్నాను, నీకు గుర్రం నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను అని చీవాట్లు పెట్టి ఆ దేవి అంతర్ధానం అయింది. అప్పుడు వీడు మళ్ళీ వెళ్ళి అవడం మహాత్ములు నాకు గుర్రం కావాలని శీతలాదేవిని ఉపాసన చేస్తే ఇలా అయితుంది అంటే, అప్పుడు వాళ్ళు చెప్పాడు, అతను చెప్పాడు, నువ్వు శీతలాదేవిని చేయకూడదు, గుర్రం కావాలంటే అశ్వారూఢ అనే దేవతని నువ్వు ఉపాసన చేయాలి. అశ్వారూఢ అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది, గుర్రాలక్క అనే దేవతను. నేను నిజంగా మీరు వింటారు గుర్రాలక్క, ఆ దేవతను నువ్వు ఉపాసన చేస్తే నీకు గుర్రం ఇస్తుంది అంతేగాని. కాబట్టి ఉపాసన అనేది సందర్భం, ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ ఫలం. కాబట్టి వాయుదేవతను వీడు ఉపాసన చేశాడు ఆ విశేషణాలతో, ఇంకేతను ఫలం కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఉపాసన ఫలం అది ఎలా ఉంటుంది, జయనశీల, జయించే స్వభావము గలవాడు అవును. తర్వాత అపరా జిష్ణు నచ పరై యతస్వభావో భవతి. ఇప్పుడు ఈ పెకాట ఆడేవాడు ఓ రోజు వీడు ఎగ్గుతాడు, ఇంకో రెండు రోజులు మళ్ళీ పోగొట్టుకుంటాడు. అలా కాదు, జయించే స్వభావము గలవాడు అంటే ఒకప్పుడు ఎగ్గుతూ ఉంటాడు కాదు, ఇతరుల చేత జయింపబడే స్వభావము వీడికి ఉండనే ఉండదు. అంటే ఎప్పుడు ఎగ్గేస్తూ ఉంటాడు అనమాట. అలా అలా కూడా ఉంటుందేమో కొంతమంది మనకు తెలియదు. ఈ ఉపాసకుడు అయితే అలా ఉంటాడు, ఎకాటర్ నేను అంటలే, జీవితంలో అలా ఉంటాడు. ఇదే దృష్టాంతం చెప్పాను. అన్యతస్త్యజాయి, అది ఇంకో ఫలం. అవి ఆ సమాసాన్ని ఆయన చెప్తున్నారు, అన్యతస్త్యానాం సపత్నానాం జయనశీల. అదే అర్థం అందాము, అన్యతస్త్యానాం శత్రువుల యొక్క జయన జాయి, జాయి జయించే స్వభావము గలవాడు. షష్ఠీ పురుష సంవత్సరం అదే అయింది భవతి, అది అవు మంత్రం అమంత్రం. తర్వాత సహోవాచ గార్గ్య, ఈ గార్గ్యుడు చెప్తాడు, ఏవాయమగ్న పురుష ఏతమేవా అహం బ్రహ్మ ఉపాసే. అంటే మానవులు వేర్వేరు రూపాలలో ఆరాధిస్తారు, కాబట్టి వేర్వేరు రూపాల్లో ఆరాధించటం అన్నది మానవుని స్వభావానికి తగ్గట్టుగా ఉంటుంది. అంటూ తప్పేం లేదు, మంచిదే. కానీ తప్పు ఎక్కడ వస్తుందంటే, ఈ వేర్వేరు రూపములు ఒకే పరమాత్మవి అని తెలుసుకోకుండా భేద దృష్టిని నింపుకోవటం అనే తప్పు వస్తుంది. నాకు బాగా గుర్తండి, ఒక ఆయన వచ్చి వాళ్ళ క్లాసుకి ఇప్పుడు రావట్లేదే, అవి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక గాలివాటంగా వచ్చిన వాడే, అంచేతనే జారిపోయారు. మంచివాడు ఆయన, మన క్లాస్కి రాకపోతే ఏమో ఇంకో చోట ఏదో చేస్తూ ఉంటాను. ఆయన నాతో క్లాస్కి వచ్చారు, నాతో పాటుగా పైకి వచ్చారు. అవి వచ్చేప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే, మీ క్లాసు మీరు ఏం చెప్తున్నారు, అసలు ఏం చేస్తారు, ఏమన్నా పూజలు అవి చేస్తారా, మేమేం చేయడం పాఠం, ఏం పాఠం ఉపనిషత్తులో అంటే ఏమిటి, ఏదో ప్రసక్తి ఉంటుందిగా. ఆయన నాతో ఏం చెప్పారంటే, మీ విషయం ఏంటి చెప్పండి అంటే, నేను రెండేళ్ళు వెంకటేశ్వర స్వామిని ఆరాధించాను, ఆ తర్వాత మూడేళ్ళు సాయిబాబాని పుట్టపర్తి కాదు షిర్డి బాబాని ఆరాధించాను, ఆ తర్వాత రెండేళ్ళు అయ్యప్పని ఆరాధించాను, ఇప్పుడు ఏది ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకుందాం, అసలు మీరేం ఆరాధన చెప్తున్నారో చెప్తామని వచ్చాను. అది వచ్చే అంటే ఇప్పుడు చూడండి, మూడు వేర్వేరు ఆరాధించానని అనుకుంటున్నారా మీరు, అంటే వాళ్ళు అలాగే అనుకుంటున్నాను, వాళ్ళు అలాగే చెప్పారు, నేను అలాగే అనుకుంటున్నాను. తప్పు, మీరు ఒకే పరమాత్మని మూడు రూపాలుగా ఆరాధించారు. ఓ అలాగా అయితే మరి మీరు అలా డజన్ మ్యాటర్, మీరు చేస్తున్న ఆరాధన ఏదో ఒకటి పట్టుకోండి, ఇలాగ రెండేళ్లకు ఒకసారి మారుతూ పెట్టుకోండి, మీరు పెట్టుకోండి, మీ గాయత్రి మంత్రోపదేశం అయింది అయింది అది మరి ఎందుకు పెట్టేశాను, దాన్ని మళ్ళీ తిరిగి ఒకసారి రీడిస్కవర్ అని ఎందుకు చెప్పండి. వెంకటేశ్వర స్వామి గాయత్రిలోనే ఉంటాడు,
అయ్యప్ప కూడా గాయత్రీయంలో ఉంటాడు, షిరిడి బాబా కూడా గాయత్రీయంలో ఉంటాడు. మీరు గాయత్రీ జపం చేసుకోండి, ఇంకా మీకు వేరే ఏమో కర్లేదు. మీకు ఏమైనా ఉత్సాహం ఉంటే భగవద్గీత క్లాసులు రండి అని చెప్పేసి ఉపనిషత్ క్లాసు పిలిచారు. ఆయన వచ్చారు కూడా బాబు, కొద్ది రోజులు వచ్చిన తర్వాత రాదు. సో అంటే లోకంలో ఇటువంటి బహుదేవతా దృష్టి సమాజంలో ఉంటుంది. దీన్ని బట్టి మనకి కొన్ని అంశాలు బాగా స్పష్టమవుతాయి. ఒకటి, బహురూపాలలో ఉపాసనే ఉంటుంది తప్ప బహుదేవతలు ఉండదు. బహుత్వం సత్యం సత్యం కాదు. ఒకే పరమాత్మని బహురూపములుగా ఉపాసించడం ఉంటుంది, ఏకత్వ దృష్టితో చేయాలి. తర్వాత ఏ ఒక్క దేవతనైనా ఉపాసించాలి, ఊరికే డజన్స్ అండ్ డజన్స్ కాదు. ఏదో ఒక నిష్ట కలిగి ఉండాలి, ఏదో ఒక దానికి కట్టుబాటు అయి ఉండాలి. ఉంటే అలా ఇటుకించటం అటుకించటం పరుగులు తీయకూడదు, గాలి ఎటు వేస్తే అటు ఉండకూడదు. అయ్యప్ప సీజన్లో అయ్యప్ప, దేవి సీజన్లో దేవి, రాముడి సీజన్లో రాముడు, కృష్ణుడి సీజన్లో కృష్ణుడు. అలాగే జంపు చేసుకుంటూ భవానీ దీక్ష అన్నప్పుడు అటు పరుగు తీసి, అలాగే సంవత్సరం అయ్యేప్పుడు అల్లడదని కవర్ చేసుకుంటూ అలా ఉంటుంది. ఏదో ఒక నిష్ట ఉంటే బాగుంటుంది. ఏపోనా అలా ఉన్నా తప్పే ఉంటుంటే తప్పేమీ లేదు. మీకే మనస్సుకి విక్షేపం వచ్చేస్తుంది చూడండి, మనస్సుకు ఒక స్థిరత్వం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఏదో ఒకటి మీరు పెట్టుకోబడుతుంది, దాన్నే ఆరాధించుకుంటే బాగుంటుంది. ఏకత్వ బుద్ధి కలిగి ఉండాలి, అన్ని దేవతలతో కూడా ఒకే పరమాత్మ కలిగి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ ఉపాసన చేసేప్పుడు ఆ దేవతను, ఏ దేవతను మీరు ఉపాసన చేస్తున్నారో ఆ విగ్రహం, ఆ విగ్రహముందు ఆ విగ్రహము దేనికి ప్రతీకగా ఉంటుందో, ఏదో ఒకదానికి ప్రతీకగా ఉంటుందిగా. ఆ ప్రతీక ఎందు మీ హృదయమునందు ఒకే పరమాత్మ గలదు అనే ఒక అద్వయ భావంతో మీరు ఉపాసన చేయాలి. అలా చేయాలి, అలా చేస్తే బాగుంది. కాబట్టి ఈ మొత్తం ప్రకరణాన్ని టేకప్ చేయడంలో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అసలు ఉపాసనల యొక్క తత్వం కొంత శోధింపబడుతుంది మనుషుల హృదయాలలో. ఉపాసన యొక్క తత్వంలో ఏమైనా సందేహాలు, అయ్యా తెలియని విషయాలు ఉంటే అవన్నీ కూడా సెటిల్మెంట్ అయిపోతాయి. మంత్రం ఉంటుంది, భాష్యం ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఒక హేతు. రెండో హేతు, ఈ బ్రాహ్మణం తీసుకోవడంలో శంకర భాష్యం అత్యద్భుతమైనటువంటి కొన్ని పారాగ్రాఫులు ఈ బ్రాహ్మణంలో ఉన్నాయి. కొన్ని ప్రతిపాదనలు ఇంకెక్కడా మరి ఏ భాష్యాల్లోనూ లేని ప్రతిపాదనలు మీకు ఇక్కడ కనపడతాయి. శంకరుల యొక్క ప్రతిభ చాలా బాగా ఇక్కడ మనకి ప్రదర్శితమవుతుంది. అందుకోసం దీన్ని మనం టేకప్ చేస్తాం. అయితే మీరు చాలా ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది, ఎందుకంటే జనులు ఏవో కొన్ని విశ్వాసాలు, భావజాలము ఫిక్స్ చేసుకుని వస్తారు. ఇక్కడ ఉపనిషత్తుల పాఠంలో వాటిని పరిగణనలోకి తీసుకో, అవసరమైతే వాటిని అన్నింటినీ కూడా త్రోసిపుచ్చటానికి కూడా వెనుక ఆడదు. శాస్త్రం మన అర్థంగా ఉంటుంది, సైన్స్లో ఉంటుంది శాస్త్రం. మీరేవో కొన్ని విశ్వాసాలు పెట్టుకుని ఫిజిక్స్ క్లాసుకు వెళ్తే ఆ ఫిజిక్స్ క్లాసులో అది మీ విశ్వాసాలు ఫిట్ కావు. సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అని ఆస్ట్రానమీ క్లాసులో కూర్చుంటే అది జనరల్ ఫిట్ కాదు. సూర్యుడు ఉదయించడు అస్తమించడు ఇట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ టీచింగ్. కాబట్టి మీరు ఒక ఫిక్సేషన్ తోటి వెళ్ళకూడదు, ఓపెన్ మైండ్ తోటి చూడాల్సి ఉంటుంది. మంచిది. మళ్ళీ గార్గి అంటాడు, గార్గ్యుడు అంటాడు. ఈ అగ్ని ఎందు ఏ పురుషుడు ఉన్నాడు, అగ్ని దగ్గరికి వచ్చాడు. ఆకాశం అయింది, వాయువు అయింది, కూడా అగ్నికి వచ్చాడు. ఏ వాయమగ్నౌ పురుష ఏతమేవ అహం బ్రహ్మ ఉపాసే. ఈ అగ్ని ఎందు ఏ పురుషుడు ఉన్నాడు, పరబ్రహ్మ అగ్ని ఎందు కూడా ఉన్నాడు, అంతటా ఉన్నాడు పరమాత్మ. ఆ అగ్ని పురుషుణ్ణి నేను పరబ్రహ్మ రూపంగా నేను ఉపాసిస్తున్నాను. సహోవాచ జాతశత్రు, ప్రజాత శత్రు అంటున్నాడు, మా మైతస్మిన్ సంవదిష్ఠ. చాలు ఇంకా మీరు చెప్పండి అన్నాడు. మీరు బాగా చెప్తారు కానీ ఇంకా చెప్పండి. సంవదిష్ట బాగా చెప్తారు మీరు కానీ ఇంకా చెప్పండి. ఏం పోనీ ఏమైనా విశేషణాలు చెప్పచ్చు కదా, అగ్ని తెలిస్తే తెలియచ్చు. అగ్నికి ఉండే గుణాలు తెలియకపోవచ్చు కదా, అంటే అవి తెలుసున్నాను. విషాసహితి నేను ఈ అగ్నిని విషాసహి అనే గుణము గల పురుషుడుగా నేను ఉపాసన చేస్తున్నాను. విషాసహి
అని నేను ఉపాసన చేస్తున్నాను. భాష్యకారులు అగ్నౌవాచి ధృతి చ ఏకాదేవత. ఈ ఉపాసన లక్షణం ఏంటంటే అగ్ని ఎందు వాగింద్రియం, వాక్కు అగ్ని, వాక్కు అగ్నిర్మే వాచి శ్రేత. ఆరంభమే అలా ప్రారంభం, అగ్నిర్మే వాచి శ్రేత. అగ్ని ఇప్పుడు మీరు అగ్నిదేవుణ్ణి బయట హోమం చేయాలంటే దేన్ని ఉపయోగిస్తారు? నెయ్యిని ఉపయోగిస్తారు. అలాగే బ్రాహ్మణుడు వాక్కునందు అగ్ని ఉంటాడు కదా, అంచేతనే బ్రాహ్మణునికి పప్పు నెయ్యి భోజనం పెట్టాలి. అగ్నిదేవుడికి నూనె వేస్తారు, అగ్నిద్వారా నూనె వేస్తారా, నూనె నెయ్యి వేస్తారు. కాబట్టి బ్రాహ్మణుడు వేదవేత్త బ్రాహ్మణుడికి భోజనం పెట్టదలుచుకుంటే సాంబారు వేయమంటారా? అలా సాంబారు వేస్తే వేసి కానీ నెయ్యి వేయాలి. పప్పు నెయ్యి ఉండాలండి, పప్పు కాదు పాయింట్, నెయ్యి. నెయ్యి ఉండాలి అంటే ఇట్ గోస్ వెల్ విత్ దాల్, అందుకోసం పప్పు వచ్చింది. కాబట్టి ఎందుకంటే అగ్ని ఉంటుంది నోట్లో, వాగ్రూపంగా అగ్ని ఉంటుంది. అగ్ని మే వాచి శ్రద్ధ. కాబట్టి అగ్నిలో హోమం చేయాలి. ఈ బ్రాహ్మణుడు అంటే ఆయన అగ్ని, ఆయన వాక్కు అగ్ని అంతే. అలా చెప్పారు, అలా వేదంలో చెప్పిన మాట మీకు చెప్పాను. మంచిది. కాబట్టి నేను ఈ అగ్నిదేవత వాగింద్రియములందు ఉండే దేవత, ఎదురుకుండా అగ్నిహోత్రములందు ఉండే దేవత, హృదయాకాశములందు ఉండే దేవత, ఒకే దేవత అని ఉపాసన చేయాలి. తస్యా విశేషణం, ఆ దేవతకు విశేషణం అవుతుంది. సో ఏమిటా విశేషణము? విషాసహి, అది విశేషణం. విషాసహి అనే విశేషణాన్ని ఆ దేవత కలిగి ఉన్నది. విషాసహి అంటే ఎంత సేవండి? విష్యతే క్షిప్యతే ఇది విషం హవి తద్ అసహతే ఆసహతే ఇది విషాసహి విశేషేణ సహతే ఇది తథా అధికముగా సహించువాడు, హవ్యమును అధికముగా సహించువాడు అగ్ని. మీరు ఎంత నెయ్యి వేసినా కూడా అగ్నికి దగ్గు వస్తుంది, లేకపోతే అజీర్ణం చేస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది అనే సమస్యలేమీ లేకుండా అలా సహిస్తాడు, స్వీకరిస్తాడు. కాబట్టి విషము అంటే హవ్యము, హవ్యములకు విషము అంటే ఆ వైదిక నామధేయం. వేదంలో అటువంటి అనేక అర్థాలు ఉంటాయి. దానిని నిరంతరంగా ఆ అంటే నిరంతరంగా సహించువాడు, ఎంత నెయ్యి పోసినా ఆయన ఏం కాదండి, అలా సహిస్తాడు. ఒకప్పుడు బ్రాహ్మణుడు కూడా తిండి పుష్టి గలవాడని అనివర్ణము, నెయ్యి కొంచెం ఎక్కువ వేసినా సహించేవాడు, అగ్ని సహించినట్టుగా సహించేవాడు. సో ఆ విషాసహి అనే లక్షణం అగ్ని ఎందుకలదు, అది ఉపాసన. అలా ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి ఆ సహించే లక్షణం వచ్చేస్తుంది. ఉపాసన ఫలం ఏమిటంటే మళ్ళీ మంత్రం దగ్గర ఉంటాము, అహమేతం ఉపాసే ఇది. అక్కడితో అజాతశత్రువు యొక్క వచనం ఉంటాయి. ఇప్పుడు శృతి ఉపాసనని శృతి చెప్తుంది. ఏమని? సయ ఏతమేవముపాస్తే. ఎవడైతే ఈ విధంగా ఈ దేవతను అగ్ని రూపంగా పరమాత్మను ఉపాసిస్తాడో వాడు విషాసహిర్హ భవతి, వాడు విషాసహి అయిపోతాడు. విషాసహి అగ్ని అంటే అర్థమేమిటి? ఎంత హవిస్సు వేసినా కాదనకుండా తీసుకుంటుంది. వీడు విషాసహి అవుతాడంటే, ఉపాసకుడు విషాసహి అవుతాడంటే వీడి నోట్లో ఎంత నెయ్యి పోసినా మిగుతాడు కాదు. ఇతరులు వాడిని తిట్టినా అవమానం చేసినా అలా సహించేస్తాడు, ఏమీ కాదు. తిట్టినవాడు సిగ్గుపడాలి తప్ప ఈ మహాత్ముడు ఏమీ చెల్లించు, అది విషాసహి. మహర్షిగారు అర్థం చేసే మర్షయితాపదేశం, అది ఫలం, ఉపాసనా ఫలం. ఇతరులను సహించువాడు. మరీషాం షష్ఠి అంటే కర్తృకర్మణో కృతి, మర్షయిత షష్ఠి కర్మని షష్ఠి. సో ఇతరులను సహించువాడు, ఇతరులు చేసేటువంటి అన్యాయాలని అక్రమాలని
తర్వాత ఇతరులు వేసే నిందలను సహించుకోవడం అంటే అది గొప్ప లక్షణం. దాన్ని మీరు తక్కువగా అంచనా వేయద్దు చూడండి. ఇతరులు అవమానం చేస్తే దాన్ని సహించడం గొప్ప లక్షణం, తిరగబడ్డం ఓ రకం లక్షణం. సహించేసి ఆశీర్వదించగలగడం అదేం సామాన్యమైన లక్షణం కాదు. ఆ లక్షణం ఈ ఉపాసన. మన్మోహన్ సింగ్ గారిని వీళ్ళందరూ తింటూ ఉంటారు, ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు, అది ముఖంలో కూడా ఇస్తే ముఖంలో పొగుడుతున్నాడో తెలియదు, తీస్తున్నాడో తెలియదు. ముఖం చూస్తే ఆయన ఏమీ తెలియదు. పాకిస్తాన్ వాళ్ళు ఏదో చేశారంటే అలా ఉంటాడు. ఆయన ఇప్పుడు పాకిస్తాన్ని ఖండిస్తున్నాడా లేకపోతే మౌనంగా ఉన్నాడా కామ్గా ఉన్నాడా ఏమీ తెలియదు, మౌనంగా ఉంటుంది. 6 నెలల తర్వాత మాట్లాడతాడు, చేసి ఇచ్చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఆయన్ని పొడుస్తూ ఉంటారు, పొడిచినా ఏం మాట్లాడదు. అద్వానీ గారు తెగ పొడిచాడు, ఆయన 6 నెలలు పొడిచాడు, ఏం మాట్లాడదు. 6 నెలల తర్వాత ఒక్కరోజు మాట్లాడాడు. మాట్లాడితే అద్వానీ గారు చాలా చిన్నపుచ్చుకున్నారు, ఎంత మాట వేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఏదో ఇండియా ఎలక్షన్ హడావిలో ఏదో అనుకున్నాం, మళ్ళీ ఫ్రెండ్స్కి ఉంటారు. ఎలా ఉంటారు పెద్దలు సహనశక్తి కలిగి ఉంటారు, ఊరికే బడబడా బాగుతో వీడి వాడు తిట్టి వాడు వీళ్ళు అలా ఉండదు. సహించడం అధ్యాయం నేర్చుకోవాలి. మనుషయుధ మళ్ళీ మంత్రం విషాసహిర్హాస్య ప్రజాభవతి. వీడి సంతానం కూడా అలాంటి వాళ్ళే ఉంటారు పైగా. ఇది అధిక ఫలం. వీడు విషాసహి, ఎంతటి కష్టాన్నైనా అవమానాన్నైనా నిందావచనములనైనా సహించి ఉంటుంటాడు. వీడి సంతానం కూడా అలాగే ఉంటారు, అంటే తండ్రికి తగ్గ కొడుకు అన్నట్టుగా ఉండిపోతారు సంతానం కూడా. ఏమిటండి అధిక ఫలం ఎందుకు వచ్చింది? ఫలాధిక్యం వచ్చింది కదా, ఉపాసన చేసిన వాడికే కాకుండా వాడి సంతానం. అంటే దానికి కారణం చెప్తున్నారు, అగ్నిబాహుల్యాత్ ఫలబాహుల్యం. విద్యుత్ ఉపాసనలో ఫలబాహుల్యం వచ్చింది, విద్యుత్తులు అనేకంగా ఉంటాయి. అలాగే అగ్నిలో అనేకత్వం ఉంటుంది. ఏమిటనేక 3 అగ్నులు ఉంటాయి, గార్హపత్రం, ఆహవనీయము, దక్షిణాగ్ని. 3 అగ్నులు ఉంటాయి. 3 అంటే అనేకం కదా. ఎప్పుడైతే అగ్నులలో అనేకత్వం ఉంటుందో అగ్నుల యొక్క ఉపాసనకు వచ్చే ఫలములందు కూడా అనేకత్వం ఉంటుంది. కాబట్టి వీడి సంతానానికి కూడా ఆ లక్షణం అబ్బుతుంది అని ఉపాసనా ఫలం. తర్వాత మంత్రం సహోవాచ కార్యమప్సు పురుషమేవాహం బ్రహ్మోపాసే. మళ్ళీ గార్గ్యుడు పాపం ఆయన అలా చెప్పుకుంటూ వస్తున్నాడు విడిచిపెట్టకుండా, నేను ఇంకొక పురుషుణ్ణి కూడా ఉపాసన చేస్తాను. అదెవరు? అప్సు పురుష, అప్పుల అప్పులు అంటే నీళ్ళు జలములో అర్థం సంస్కృతం కదా. పులకూడ వెంకటరమణకి తెలుసు అప్పులు అంటే జలములు అని ఆయనకి తెలుసు. ఆయన ఈ ఒక పుస్తకం అంటే రాశాడు, చాలా బాగా రాస్తాడు. సూర్యుడు ఉదయిస్తూనే అప్పు తీసుకుంటాడు కదా, జలములు ఆయన తీసుకుంటాడు కదా. ఒకడు అప్పులు రావు ఉంటాడు, అప్పారావు అప్పులు అప్పారావు ఏంటో పొద్దున్నే చాలా బాగుంటుంది ముడుపుడు వెక్కట్లవాడ. సో పొద్దున్నే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అప్పి వెళ్ళిన అడుగుతా అడిగితే ఏడా సూర్యుడు తీస్తాడే. సూర్యుడు ఉదయిస్తూనే అప్పేమిటి, కొంచెం లేట్గా నేను అడగద్దా అంటే చూడు సూర్యుడు ఉదయిస్తూనే అప్పు కూడా తీసుకుంటాడా లేదా. కాబట్టి సూర్యుడికి దండం పెట్టి అర్ఘ్యప్రదానం చేసి ఆయన చేసినట్టే నేను కూడా అప్పు తీసుకుంటున్నాను అని అంటాడు. అప్పు అంటే జలములు అని ఒక అర్థము, తెలుగు అర్థం అప్పు అని. సో ఈ అప్సు అప్పుల ఎందు ఏ పురుషుడు గలడో ఆ పురుషుణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను బ్రహ్మగా. సహోవాచ అజాత శత్రు. అప్పుడు వెంటనే అజాత శత్రువు మళ్ళీ ఈయన ఈయన మామూలే, మామైతస్మిన్ సంవదిష్టా. చాలు చాలు ఇంక మేమేం చెప్పద్దన్నాడు.
ఎందుకంటే ప్రతిరూప ఇతి వై అహమేతముపాసే ఇది. ప్రతిరూప అనే విశేషణము గల దేవతగా ఈ జలములయందలి పురుషుల్ని నేను ఉపాసన చేస్తున్నాను. కాబట్టి మీరు గమనించండి, నేను చెప్పే ప్రయత్నం చేశానండి, ప్రతి సందర్భంలోనూ దేవునికి సంబంధించి మతానికి సంబంధించిన ప్రతి సందర్భంలోనూ నదీ స్నానం చేస్తాం మనం. కుంభమేళ అనండి, పుష్కరం అనండి, లేకపోతే కావేరి గంగా తీర్థయాత్రకు వెళ్ళానంటే అసలు దేవుణ్ణి దర్శించడం కంటే కూడా ముందు ఫస్ట్ నదీ స్నానం. ఎక్కడ మీరు గంగా కనపడితే స్నానం చేసే తీరుతాం, స్నానం చేయకుండా వదిలిపెట్టాం. మానస సరోవరం వెళ్ళి స్నానం చేసి వస్తాం. అమ్మవారు ఎంత కష్టం అండి స్నానం చేయడం, అయినా స్నానం చేసి వస్తాం. ఇంకా తిరుపతి వెళ్తే ఆ పుష్కరిణి అనో ఏదో ఉంటుంది, కన్వీనియంట్గా లేదు, అయినా కూడా వెళ్ళి వాళ్ళు వెళ్ళి స్నానం చేసి వస్తాం. అక్కడ ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులో నీళ్ళు ఈ మధ్యకాలంలో తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏదో కొంత మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఏం మెయింటైన్ చేసినా చెరువులో నీళ్లలో స్నానం అంటే కొంత ఇబ్బందితో కూడిన విషయం, అయినా కూడా చేస్తారు. చక్ర స్నానం అంట, ఆ చక్రం పట్టుకుని అది ఉలిగినప్పుడు వెళ్ళదు. మొత్తానికి అప్పులు ఉంటాయండి సర్వత్రా, అప్పుల యొక్క ప్రమేయం. వీళ్ళు అనుకుంటారు వెంకటేశ్వర స్వామి చక్రం అనుకుంటారు, అది ఏమీ కాదు, అది అప్పుల యొక్క ఉపాసన. అప్పుల యొక్క పురుషుణ్ణి వీళ్ళు ఉపాసన చేస్తారు. కుంభమేళ అంతా కూడా అప్పుల యొక్క ఉపాసన, అప్సు పురుష. ఆ పురుషుణ్ణి ప్రతిరూప అనే విశేషణము గలవాడుగా నేను ఉపాసిస్తున్నాను అని నేను చెప్తాను. ఎవరు అజాతశత్రు ఇది అసలు ఈ ఉపనిషత్తులలో ఉండే విజ్ఞానం అంతా క్షత్రియుల దగ్గర ఉండేది, బ్రాహ్మణుల దగ్గర ఉండేది కాదు. చూడండి, గార్గ్యుడు బ్రాహ్మణుడు, అజాతశత్రువు క్షత్రియుడు. గార్గ్యుడు నోరు విప్పడానికి లేదు, అగ్ని పురుషుడు అనగానే టగటగడాక మొత్తం విశేషణాలన్నీ చెప్పుకొస్తున్నారు. ఏం మాట్లాడతారు ఇంకా ఆయన అన్నీ తెలుసు. ఫైనల్గా నాకు నాకు తెలుసున్నవన్నీ అయిపోయాయి, దీని పైపాటు నీకు తెలుసునా అని అడుగుతాడు అనుకుంటాం. చూద్దాము, అవును తెలుసు ఆయా నాకు గురించి బోధించు అని అడుగుతాడు. అడిగితే ఆయన సిగ్గుపడతాడు, ఎందుకంటే ఆయన క్షత్రియుడు, రాజ్యాధికారం చూసుకునేవాడు, కూర్చుని పాఠాలు చెప్పి అలవాటు ఆయనకి ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు రైల్వే డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కూర్చుని పాఠం చెప్పుంటే పాఠాన్ని చెప్తాడు ఆయన, రైలు డ్రైవ్ చేసి అయినా. కాబట్టి సందర్భం ఉండాలి కదా, అయినా కూడా సందర్భాన్ని కల్పించుకుని పాఠం చెప్తాడు. చూద్దాము. సో ఈ జ్ఞానము క్షత్రియులు ఉపనిషత్తులు అంతటా మీకు అదే కనపడుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ప్రతిరూపుడు అనే విశేషణంతో ఉపాసన చేస్తున్నట్ట ఆయన. ఎవరిని అప్పు అప్పుల ఎందని పురుషుడు ఎవరండి? ప్రతిరూప అంటే ఏమిటి? భాష్యకారులు చెప్తారు, అప్సురేతసి హృది చ ఏకాదేవత. అప్పుల ఎందు తన శరీరంలో రక్తమునందు హృదయాకాశమునందు ఒకే దేవత అని ఉపాసన చేయాలి. తస్యా విశేషణం ప్రతిరూప. ఆ దేవతకి విశేషణం ఏమిటో తెలిసిన ప్రతిరూప అదే విశేషణం. ఏమిటంటే ఈ విశేషణానికి అర్థం ఏమిటి? అనురూప, అనురూపముగా ఉండువాడు అనే విశేషం. అనురూప అంటే శ్రుతిస్మృత్య శ్రుతిస్మృత్య ప్రతికూల ఇత్యర్థ. సత్యం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకి కాదు. సత్యాన్ని వ్యతిరేకించడం, సత్యాన్ని వ్యతిరేకించకూడదు. మనం చెప్పిన దాంట్లో తప్పు ఉందనుకోండి, ఎదుటి వాడు చెప్పిన దాంట్లో తప్పు ఒప్పు ఉందనుకోండి, మనకు అహంకారం ఉన్నప్పుడు తప్పు ఉన్నా కూడా నాదే ఒప్పు అని దబాయించి ఎదుటివాడిని నోరు నొక్కే ప్రయత్నం చేస్తా. అలా ప్రతి వాడు కూడా అలా చేసుకుంటాడేమో నాకు తెలియదు, అలా చేస్తారు తప్పు. మనలో తప్పు ఉంటే ఎదుటివాడిలో ఒప్పు ఉంటే దండం పెట్టేయాలి, నాదే తప్పులు అన్నమా నువ్వు ఒప్పు. అదేవిధంగా శృతి స్మృతి వాటిల్లో సత్యాన్ని బోధించినటువంటి సందర్భంలో దానికి అనుకూలంగా ఉండాలి తప్ప ప్రతికూలంగా ఎన్నడూ ఉండకూడదు. అటువంటి శృతి స్మృతులలో బోధించినటువంటి సత్యములకు అనుకూలముగా ఉండా అనే లక్షణం వీడికి అబ్బుతుంది ఈ అప్పులలో ఉపాసన చేసేవారు.
అప్పులలో ఉపాసన అంటే ఎలా చేస్తారు, అప్పులు అప్పులు అలా చేస్తారనుకో, నదీ స్నానము అది కూడా పవిత్రంగా చేస్తారు. మాత్రం ఒకప్పుడు నదీ స్నానము చాలా పవిత్రంగా భావన చేయబడేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు నదీ స్నానం ఏం చేస్తారు, నదులు మీరు నదీ స్నానం చేసే ముందు ఎరిథ్రోమైసిన్ మొదలైనటువంటి బలమైన యాంటీబయాటిక్స్ 3 రోజులు కోర్సు మొదలుపెట్టి నదీ స్నానం చేసి ఇంకో 3 రోజులు కంటిన్యూ చేయాలి. డేంజర్ నదీ స్నానం అంటే, ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళకి పర్వాలేదు కానీ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు కంగారు పడి నదీ స్నానం చేయాలి. మాకు స్వామిజీ ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్లో, అక్కడ ఆయన అంటారు నదీ స్నానం అక్కడికి వెళ్ళి అది నదే అదే నది బాత్రూంలో వస్తుంది పోయి అక్కడ స్నానం చేయాలి, అదే నదిగా హరిద్వార్లో ఉన్న నదే బాత్రూంలో వస్తుంది కాదు, నేను అక్కడికి అంటే నీకు రోగం వస్తే కానీ నీకు సంతోషం కలగదు పోయి చే అని అలా ఒక ఆయన అమెరికా నుంచి నేను హృషికేశ్లో 6 మాసాలు గంగానది తీరంలో ఉండి ఈశ్వరుని ఆరాధించుకుని వస్తాను అని అమెరికా నుంచి వచ్చాడు. శ్రద్ధకు మెచ్చుకోవాలి, 4 రోజులు కాకుండా వాపసు వచ్చేసాడు. ఏమో అప్పుడే వచ్చేసేవి ఏమిటంటే ఇన్ఫెక్షన్ వచ్చిందండి, 3 రోజులు గంగా స్నానానికే రోగం వచ్చింది, ఇంకా నేను అక్కడ వినలేకపోయాను వచ్చేసాను. ఈ రోజుల్లో అలాగా జనాభా పెరగడం, తర్వాత జనము నీటిని శుచిగా పెట్టుకోవాలనే జ్ఞానం లేకపోవడం, తర్వాత అప్పుల యందు దేవుడు ఉంటాడు అనే జ్ఞానం లేకుండా దేవుడు లోపల గర్భగుడిలో అక్కడ ఆ విగ్రహంలోనే ఉంటాడు తప్ప ఇంకెక్కడో ఉండడు అనేటువంటి ఒక మూర్ఖత్వం సమాజంలో గట్టిగా ఉండడం. ఆ విగ్రహంలో ఉంటాడు, అప్పులలో ఉండడు, తనలో ఉండడు, విగ్రహంలోనే ఉంటాడు అని ఈ విధమైనటువంటి కొన్ని దోషాల వల్ల అప్పులు బాగా కలుషితమైపోయి అందుకోసం స్నానం చేయడానికి వీలుకుండా, లేకపోతే అప్పుల యందు ఈశ్వరుని ఆరాధించుట అనేది మన హిందూ ధర్మంలో చాలా మౌలికమైన స్థాయిలో ఉన్నది. మీరు ఏ పని చేసినా ముందు అప్పులతోటే ప్రారంభం, అప్పులు ఎన్ని అసలు ఏ పని ఏ పని మంచిది, ఎందుకంటే అప్పులు ఆ ఉపాసన చేసేవాడు ఆ నదీ స్నానమోది చేసేవాడు ఆ శాస్త్రంలో చెప్పిన విషయాలకు అనురూపంగా ఉంటాడు, సహజంగానే అలా ఉంటాడు. ఇక ఫలం, ఈ ఉపాసన యొక్క ఫలాన్ని శృతి చెప్తాం మంత్రం, య ఏతమేవం ఉపాస్తే ప్రతిరూపం హైవైనముపగచ్చతి, అదో ఫలం. ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి ఆ ఉపాసనకి తగ్గట్టుగా ఉంటుంది ఫలం. వీడి దగ్గరికి వచ్చేవాడు వీడికి అనురూపంగా తగ్గట్టుగా ఉంటాడు తప్ప తల్లగిందులుగా ఉండడు. వీడు తూర్పు అంటే వాడు పడమరని వాడు రాడు, వీడు తూర్పు అంటే అవును తూర్పే అనేవాడు వస్తాడు. సొంత భాష్యకారులు వివరిస్తారు అది ఫలం. నా ప్రతిరూప మథ మథో ప్రతిరూప అస్మాజ్జాయతే, వీడికి ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు ఎలా ఉంటాడంటే అప్రతిరూపుడుగా ఉండడు. కాబట్టి కొడుకు మీద ప్రేమ ఎంతవరకు ఉంటుందో తెలిసినా వాడు పెరిగి పెద్దవాడై చెప్పిన మాట వినడం మానేసి ఎంతవరకు ఉంటుంది, వాడు చెప్పిన మాట వినడం మానేసిన వెంటనే ఆ ప్రేమలో అప్పుడే విఘాతం వచ్చేసి, తర్వాత ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు చెప్పినట్టుగా వింటారనే రూల్ ఏమీ లేదు, చేత పెద్దలే చెప్పకుండా ఉండిపోతే సత్యం. ఎందుకంటే చెప్తే ఎలా ఉంటుందంటే తాడు లాగకపోతుంది, లాగితే తెలియదు, లాక్కుండా అలా ఉంచేస్తే దాని స్ట్రెంగ్త్ ఎంత అన్నది పరీక్ష చేయకూడదు, తాడు ఎంత స్ట్రెంగ్త్ పరీక్ష చేస్తే పుట్టుకుంటుంది. కాబట్టి దాన్ని డోంట్ పుట్ ది థింక్ టెస్ట్. పుత్రుడు అప్రతిరూపుడుగా ఉండడు, వీడికి పుట్టే పుత్రుడు ప్రతిరూపుడుగా ఉంటాడు. ఇప్పుడు వీడు మహావిద్వాంసుడు అనుకోండి, పండిత పుత్ర అంటారు, వీడికి పుట్టే పుత్రుడికి వాడికి ఓనామాలు రాకపోతే అప్రతిరూపుడే పుట్టినవాడు. వీడు ధర్మబుద్ధి గలవాడు అనుకోండి, పుట్టిన పుత్రుడికి ధర్మబుద్ధి లేదనుకోండి, వాడు అధర్మంలో తాగుబోతులాగా తయారై అధర్మంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అప్రతిరూపుడు అని అంటారు.
అలాంటి కొడుకు వీడికి పుట్టడు, వీడికి ప్రతిరూపుడే పుడతాడు. చాలా గొప్ప ఉపాస. ఎందుకంటే గృహస్థులకి ఇదో పెద్ద వరం, కొడుకు చెప్పిన మాట వినడం అనేది అది సామాన్యమైన వరం కాదు. భాష్యకారులు ఫలాన్ని చెప్తున్నారు, ఫలం ఫల ప్రతిరూపం శృతి స్మృతి శాసనానురూపమేవా ఏనముపగచ్చతి ప్రాప్నోతి న విపరీతం. అది ఫలం. వీడికి వీడి దగ్గరకు వచ్చే సర్వము, మనుషులు కానీ వస్తువులు కానీ, వీడి దగ్గరికి వచ్చేవన్నీ కూడా శృతులు స్మృతులు శాస్త్రములు చెప్పిన వాటికి తగ్గట్టుగా యోగ్యమైనవే వస్తాయి తప్ప ఇక ఇతరములైనవి ఏవి రావు. అదో ఫలం. మంచి ఫలం, మంచివాళ్ళే వస్తారు, సత్పురుషులే వస్తారు, పండితులే వస్తారు. వస్తువులు కూడా శాస్త్ర విరుద్ధములైన వస్తువులు ఏవి రావు, యోగ్యములైన వస్తువులే వీళ్ళ దగ్గరికి వస్తాయి. ఇది ఒక ఫలం. అంతేకాదు ఇంకా ఉంది ఫలం. అన్యచ్చ ఇంకా ఫలం ఏమంటే అస్మాత్ తథావిధ ఏవ ఉపజాయతే. వీడి నుంచి పుట్టే పుత్రులు కూడా వీడి యోగ్యతలన్నీ కలిగి ఉంటారు. ఎందుకంటే దేవత అప్పుల ఎందు రక్తమునందు కూడా ఉన్నదిగా. అదే దేవత హృదయమునందు, హృదయాత్ పుత్రో జాయతే, నా హృదయం నుంచి పుట్టేవరాను అని మంత్రం చెప్తాం. కాబట్టి పుత్రులు కూడా వీడికి అనురూపంగానే ఉంటారు. అదే ఉపాసన యొక్క ఫలం. కంటిన్యూ అవుతోంది. సహోవాచ గార్గ్య, గార్గ్యుడి దగ్గర ఉన్నన్ని ఉపాసనలు ఎవరి దగ్గర లేవు. చిత్రమైన ఉపాసన చెప్తున్నాడు. ఈ ఉపాసన ఏమిటంటే మీరు మీ కలి విని ఉండరు. దేవాలయాల్లో అద్దాల మేడను ఉపాసన ఉంది ఎందుకురా? దేవాలయంలో అద్దాల మేడను అద్దాల గది ఏమంటే ఆ తర్వాత దేవుడికి అద్దం చూపిస్తారు. దేవుడికి అద్దం చూపించి ఆ అద్దంలో మళ్ళీ వీళ్ళందరూ తమ ముఖాలను చూసుకుంటారు. ఎదురుదిరా మీరు, ముందు దేవుడికి అద్దం చూపిస్తారు. దర్పణం దర్శయామి అని ఏదో మంత్రం ఉంటుంది. మంత్రం ఆ మంత్రంలో ఏదో ఆదర్శమునో ఏదో మాట ఉంటుంది. దాన్ని పట్టుకుని ముక్క పట్టుకుని దానికి దీనికి కనెక్షన్ ఇచ్చి ఆదర్శం అనేదో మంత్రం చెప్పేసి టకటకటకాను ఏ వ్యాయం ఆదర్శే పురుష అంటూ ఏదో మంత్రం చెప్పి దర్పణం దర్శయామి. ఆయన దగ్గర ఒక దర్పణం పెట్టుకుంటాడు. ఆయన దర్పణానికి ఒక కాడు, ఆ కాడ బంగారంతో చేయిస్తారు తిరుపతిలో అయితే. ఆ దర్పణానికి ఉండే ఫ్రేమ్ కూడా బంగారమే. దానికి వజ్రాలు వైడూర్యాలు పెడతారు, మీకు పని ఏమీ లేదు. ఆ దర్పణం ఇలా వెంకటేశ్వర స్వామి చూపిస్తాడు, చూపించి తీసేస్తాడు. ఇప్పుడు ఆ దర్పణం పవిత్రమైంది, తను చూసుకుంటాడు. అందరికీ చూపిస్తాడు ఇవి ఎక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ ఉపాసన ఏమిటంటే ఈ టెంపుల్స్లో ఉన్న ఇక్కడి నుంచే వచ్చేయండి. అది జాగ్రత్తగా తెలుసుకోవాలి దాని సిగ్నిఫికెన్స్. ఇప్పుడు దేవుడు దర్పణంలో తన ముఖం చూసుకున్నాడో లేదో కానీ మీరు చూసుకుంటారు. దేవుడికి అగరబత్తీలు బాగున్నాయో లేదో తెలియదు కానీ మీకు బాగుంటాయి. దేవుడికి నైవేద్యం ఆయన ఏం తిన్నాడో ఏం తినలేదు. సినిమాలో అయితే ఆ నైవేద్యం సినిమాలో ఏం చేస్తాడంటే వడలు పెడతాడు. తిరుపతి వడలు ఎవడైనా తినగలరా అసలు? ఇనొక పళ్ళు ఉంటే తినాలి వాటి. మామూలు వాళ్ళు ఎవడో తినలేదు. ఎందుకంటే అది రాళ్ళు నవ్వుతున్నట్టు ఉంటుంది, రుచి కూడా రాళ్ళు నవ్వుతున్నట్టే. అది ఏమి పదార్థం, ఎవడు చెప్పాడు? అది తినదగ్గ వస్తువు అది. ఏదో మరి అదే నైవేద్యం పెడతారు. అది నైవేద్యం పెడితే వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడంటే బొట్టల కింద పెడతాడు. పెట్టి నైవేద్యం సమర్పయామే నీటి చూస్తాడు. నీటి చూసినప్పుడు వీళ్ళు ఇలా చేయబెట్టు వాడ తీసుకున్నాడు. ఎవరు అనిపిస్తుంది అలా ఉండదు. అది నైవేద్యం. అదే నైవేద్యం అంటే తినడం అని కాదు అర్థం. నైవేద్యం అంటే మేము ఇంకో ఈ పదార్థాలు తయారు చేసామయ్యా ఏ స్వామి, ఇవన్నీ మేము భుజించబోతున్నాము, పూజించబోయే ముందు నీకు ఒకసారి నివేదిస్తున్నాను. నివేదించడం అంటే తెలుపుడు చేయడం. ఆయనకు తెలుపుడు చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మర్యాద పూర్వకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అయ్యా మహాత్మా మరి మేము ప్రతిష్టమేంటా వడ్డించేయండి, ఇంకెప్పుడు వడ్డించేసేయండి అలాగనమాట. అది నివేదన అంటే ఆయనే తినేస్తానని కాదు, మన కోసం ఈ ఆదర్శం కూడా మన కోసం. మీరు ఆదర్శం ముందు నిలబడి ఆదర్శం ఉంటే అర్థం. ఆ పదం కూడా సంస్కృతం నుంచి పెరుగుతుంది.
అంతకుముందు నిలబడి ఆ నిలబడే ఎదురుకుండా నిలబడే ప్రతిబింబం చూసారా, ఆ ప్రతిబింబమునందు పరమాత్మ చైతన్యము గలదు అని ఉపాసన చేయొచ్చు. అదో ఉపాసన. సహోవాచ గాద్యేవాయమాదర్శే పురుష ఏదమేవాహం బ్రహ్మోపాసే. ఆదర్శము అంటే రిఫ్లెక్టింగ్ మీడియం అని అర్థం. అంటే ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక వస్తువు ఆదర్శయతి అనేది అలా వచ్చిన పేరు. ఆ ఆదర్శమునందు ఏ పురుషుడు ఉన్నాడో, పురుషుడు ఎవరుంటారు అంటే ప్రతిబింబం ఉంటుంది, ఆ ప్రతిబింబమును అధిష్ఠించి ఉన్న చైతన్యం. కాన్షియస్నెస్ లేదే ప్రతిబింబం మాత్రం ఎలా తెలుస్తుంది మీకు? అది పురుషుడు అంటే. ప్రతిబింబ జ్ఞానం ఉంది కదా, జ్ఞానం అంటే చైతన్యం, అది పురుషుడు. ఆ పురుషుణ్ణి నేను పరబ్రహ్మగా ఉపాసన చేస్తున్నాను. సహోవాచాజాత శత్రు, అజాత శత్రువు ఇది కూడా తెలుసాయి. అయి ఇది కనీసం ఇదేనా తెలియకుండా ఉంటుందేమో అంటే అది తెలుసు. మా మైతస్మిన్ సంవదిష్టా, ఇంకా మీరు చెప్పదండి. రోజిష్ణు రితి వై అహమేతముపాసే. ఇది ఈ పురుషుణ్ణి, ఈ ఆది ఆదర్శ పురుషుణ్ణి నేను చక్కగా ఉపాసన చేస్తున్నాను. విశేషణం విశేషణం ఏమిటంటే రోజిష్ణు ప్రకాశించే స్వరం స్వభావము కలవాడు. ఆదర్శ పురుషుడు మరి చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు కదా, వెలిగిపోతూ ఉంటాడు ఆదర్శ పురుషుడు. ఇంకొంచెం పెద్ద కలదా, ఈ పురుషుణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను. అప్పుడు ఫలం దగ్గరకు వస్తాం, భాష్యం చూసి ఫలం దగ్గరకు వస్తాం. ఆదర్శే ప్రసాద స్వభావే చ అన్యత్ర ఖడ్గాదౌ భాగ్యే చ సత్వశుద్ధి స్వభావ్యే చ ఏకా దేవత. ఇది ఉపాసన. అర్థమునందు అర్థమే కానక్కర్లా, నున్నని ప్రసాద స్వభావం అంటే నున్నని రిఫ్లెక్ట్ చేసే స్వరూపం ఉండాలి, తల ఉపరితలం ఉండాలి నున్నగా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది కొంత గొప్ప ప్రసాద స్వభావం ఉంది, నున్నగా రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ దీనికి ప్రసాద స్వభావం ఏమి రామోహం, దీనికి ఏమీ లేదు ప్రసాద స్వభావం. తెలిసిందండి, ఆయన శంకర్లో దృష్టాంతం చెప్తాడు. ఓ ఇది ఆల్లో లేదండి, నేను ఆన్ చేశాను మర్చిపోయి. శంకర్లు ఇంకో దృష్టాంతం చెప్తున్నారు, ఖడ్గమునందు ముఖం కనపడుతుంది. కత్తి విలవిల మెరిసిపోయే కత్తి అది క్షత్రియులకు ఉండే కత్తి, అజాత శత్రువు క్షత్రియుడు కదా, ఆ కత్తిలో ఆయన ముఖం కనపడుతుంది. అయితే మీరు ఒంటింట్లో పాత్రల ఎందుకు కూడా మీ ముఖం కనపడుతుంది, అలా కూడా తీసుకోవచ్చు. మొత్తం అంచేతనే కత్తి నేను చెప్పి అజాత శత్రువుకి కత్తి బాగా తక్కువని తెలుస్తుంది. ప్రసాద స్వభావే నున్నగా ఉండి రిఫ్లెక్ట్ చేసేటువంటి స్వభావము కలిగి ఏదైనా సరే. నిజానికి కేరళ నుంచి కొన్ని అద్దాలు వస్తాయి, అద్దం అంటే గాజుతో చేసిన అద్దం కాదు, మెటల్. అది మెటల్ని బాగా నున్నగా తయారు చేస్తారు, మెటల్ అది పగలదు. దాన్ని మీరు సొంతలు పడకుండా చూసుకుంటే అర్థం అంతల్లా దాన్ని సానపడతారు. కాబట్టి మెటల్ కూడా చక్కగా పాలిష్ చేసినట్లయితే ప్రతిబింబం కనపడుతుంది. అటువంటి దాన్ని ఆ ప్రతిబింబ చైతన్యమునందు దేవత ఈశ్వరుడు, అదే ఈశ్వరుడు హృదయంలో ఉంటాడు. హృదయం అద్దంలా ఉండాలి, మళ్ళా హృదయం అద్దంలా ఉండాలంటే హృదయంలో రజోగుణం ఉందనుకోండి అంత మురికి. తమో గుణం ఉంటే బ్లాక్ తారు చూసేసినట్టే, ఇది తమో గుణం, ఏమీ అర్థం కాదు, మందంగా ఉంటాడు. అలా కాకుండా సత్వగుణం ఉంటే ఎలర్ట్గా ఉంటాడు, స్వచ్ఛమైన హృదయాన్ని కాలుష్యం లేని హృదయం, అంటే రాగద్వేషాలు అవి లేకుండా ప్రసన్నంగా ఉంటాడు హృదయం. ఆ హృదయంలో ఆ ప్రసన్నతకు అధిష్టానంగా దేవత, ఆ దేవతే
బయట అర్థములు ఉన్నది. అంచేతనే మన వాళ్ళు అర్థం పగలకుండకూడదు అంటారు. అర్థం పగిలితే అదేదో అమంగళమైనట్టుగా బాధపడతారు. ఎందుకంటే అర్థంలో దేవుడు ఉన్నాడని ఒక విశ్వాసం ఇచ్చి స్కూల్ ఇక్కడి నుంచే వచ్చింది. తర్వాత చిన్నపిల్లలకి అర్థం చూపించాలి, ఎందుకంటే దానివల్ల వాడి మనస్సుకి ఉద్దేశం కలుగుతుందని. దానికి దీనికి సంబంధం లేదు, అది ఆ కారణం వేరే ఉంది. మొత్తానికి అర్థం పగలకూడదు అనే శ్రద్ధ పూర్వం వాళ్ళు గోడకి ఫిక్స్ చేసేసి వాళ్ళు అర్థం గోడలో ఫిక్స్ చేసేసి. తర్వాత కొంతమంది ఈ చీరలకి అర్థం పెట్టుకుంటారు, సరే బ్యాగ్లో వ్యాలిటీ బ్యాగ్లో అర్థం ఎలాగో ఉంటుంది. అర్థం ఎప్పుడప్పుడు చూసుకో, అర్థం ఉపాసన. ఈ అర్థంలో ఉన్నది నేనే ఉపాసన, అది ఉపాసన. ఎలా దేవత కలదు ప్రకాశిస్తూ నా హృదయంలో కూడా దేవత కలదు. తస్యా విశేషణం, ఆ దేవతకి విశేషణం ఏమిటండి? రోచిష్ణు దీప్తి స్వభావ, ప్రకాశించే స్వభావం, ఎప్పుడు అలా వెలిగి మెరిసిపోతూ ఉండడం, అది దాని స్వభావం. ఫలం కూడా దాని తగ్గట్టుగానే ఉంటుంది. మంత్రం ఒకసారి చూద్దాము. సయ ఏతమేవముపాస్తే, ఎవడైతే ఈ విధంగా ఆ అర్థంలో ఉండే పురుషుణ్ణి ఉపాసన చేస్తాడో వాడేమవుతుంది? రోజిష్ణురోహ భవతి, వాడు కూడా చక్కగా ప్రకాశిస్తాడు. అది ఉపాసన ఫలం. అదేం ఫలం అని మీరు నేను అనొచ్చు, కానీ కావాలనిసిన వాడు ఎవడో ఉంటాడు. ఇప్పుడు ఒక ఆయన కలిశారు, ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నాను. నేను అన్నాను, ఎందుకండి హెయిర్ ఎందుకు? హెయిర్ లేకపోతే అదో వరం కదా, ఉన్న హెయిర్ మళ్ళీ సంస్కారం అని తెలియదు, అది చేయాల్సి ఉంటుంది, వరం కదా, ఎందుకు మీకు ఇప్పించి అని నేను అన్నాను. అంటే అలా ప్రిమెచ్యూర్గా బాల్డ్ అయిపోతే ఎలాగండి అని అన్నాను. అంటే నేను అన్నాను, మీరు ఒక చేయండి, టెన్నిస్, ఈ టెన్నిస్ చూడండి, దాంట్లో డెబిడెంకో అని ఒక రష్యన్ ప్లేయర్ ఒకతను, ఈజ్ అ వెరీ గుడ్ టెన్నిస్ ప్లేయర్, అప్పట్లో వరల్డ్ నంబర్ 3 బేస్ లైన్ టెన్నిస్ గేమ్లో చాలా బాగా ఆడేవాళ్ళ కొద్ది మందిలో ఉంటారు. అతని తల ఎప్పుడైనా చూడండి బాల్డ్ హెడ్ ఉంటుంది. ఈ కామెంటేటర్స్ అందరూ అంటారు డెవిడెంకో ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, అఫ్కోర్స్ హిజ్ హెడ్ ఈజ్ బాల్డ్ ఇన్ ఏ ప్రిమిచ్యూర్ వే, బట్ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్, ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్ అని అంటారు. కాబట్టి మీరు కూడా డెవిడెంకో లాగా ఇంకెక్ లేదు. Why should you need a hair transplantation and all that? అని నేను ఏదో అలా చెప్పాను. కానీ ఆయన ఎలా అనుకోకపోవచ్చు, రోచిస్తున్నారు నా ముఖం బాగా ప్రకాశిస్తూ ఉండాలి, తొమ్మిదల ముంపు వలె నా జుట్టు ఎర్రగా నల్లగా ఉండాలి అని ఆయన అనుకోవచ్చు. ఏమిటి ఎవడిచ్చేవాడిది? కాబట్టి లోకల్లో అనేక మనస్సులు ఉంటాయి. అటువంటి సంస్కారం కలిగి అటువంటి నా ముఖం సౌభిల్లాలి అనేటువంటి అభిప్రాయం కలవాడు ఈ ఉపాసన చేసినట్లయితే వాడు తప్పక ప్రకాశించేవాడుగా తయారవుతాడు. రోచిష్ణు భవతి అని ఉపాసనా ఫలం. తర్వాత ఇంకా ఉంది, రోచిష్ణు హాస్య ప్రజా భవతి. అంతేకాదు వీడి సంతానము కూడా ప్రకాశించే స్వభావము గలది యమును. ఫల బాహుల్యం, ఎందుకని అర్థాలు అనేకం ఉంటాయి, ఒకటే కాదు అర్థం ఉండేది. సో ఆదర్శ బాహుల్యాన్ని బట్టి ఆదర్శమే ఇంకా మీ ఇంట్లో అర్థమే కలదు, ఎక్కడ అర్థం చూసినా అది అపురుషుడే అని మీరు భావన చేస్తారు. కనుక సంతానానికి కూడా ఆ ప్రకాశించే స్వభావం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ ఉపాసన ఎవడు చేశాడు, ఎవడు ప్రకాశించాడు అన్నది కాదు పాయింట్. పాయింట్ ఏమిటంటే మీరు ఏ రకంగా ఉపాసన చేస్తే ఆ ఫలం మీకు వస్తుంది. కాబట్టి జాగ్రత్త, హెచ్చరికని హెచ్చరిక చేస్తున్నాను. హెచ్చరిక చేయలేదని అనుకోకండి. ఉపాసన చేసే ముందు ఆలోచించుకుని మరీ ఉపాసన చేయాలి. ఎందుకంటే ఉపాసన ఏం చేస్తుందంటే మీ ఇన్నర్ కెమిస్ట్రీని మార్చి పారేస్తుంది. ఉపాసనలో ఆ బలం ఉంటుంది. ఫిజికల్గా ఏమేమి ఉందండి? ఫిజికల్గా ఏమవుతుంది? ఇప్పుడు మీరు
గుండె, ఈ గుండె ఏమవుతుందో అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, తప్పదు. గుండెనా మరొకట ఏదో అయినప్పుడు చూద్దాం దాని సంగతి. అది మీరు చక్కగా దర్జగా ఉండిపోతే మీరు ఆరోగ్యంగానే ఉండిపోతారు. రోగం వచ్చినప్పుడు ఎలాగో తప్పదు, ఇప్పటి నుంచి ఎందుకు ఆ దుఃఖం ఏదో అప్పుడే పడదామని అంటే మొండిగా ఉండమని నా అభిప్రాయం కాదు. కానీ ఒకప్పుడు కొంత ఉపాసన అంటే తన గురించి తనకి ఉండే భావన ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. అలా బెల్లబెట్టి కూర్చోకూడదు. ఏదో ఒకటి అవుతుంది, ఏమవుతుంది ఏదో ఒకటి. కొలెస్ట్రాల్ ఉంటే ఏమవుతుంది, హార్ట్ ప్రాబ్లం వస్తే వాడు పుణ్యాత్మల కింద లెక్క తొందరగా అనాయాసం అవ్వచ్చు. ఇంట్లో పెద్ద విజయాల్సింది ఉంది కాదా, ఏదైనా అయితే అప్పుడే చూడొచ్చు, అయినప్పుడే చూడొచ్చు. ఇప్పటి నుంచి దానికోసం దుఃఖిస్తున్నాం. కాబట్టి ఉపాసన, మీరు హృదయాన్ని ఉపాసించుకుంటూ కూర్చున్నారనుకోండి, రోగం 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 రోగాన్ని ఉపాసన చేస్తే రోగమే వస్తుంది. రోగం లేదు ఏం లేదన్నారనుకోండి, రోగం ఉండదు. నిజంగా చాలా ముఖ్యం ఉపాసన. ఉపాసన కరెక్ట్గా ఉండాలి. ఫలంచ తదేవా, ఫలం కూడా ఉపాసనకి తగ్గట్టుగా వస్తుంది. రోచనాధార బాహుళ్యాత్ ఫల బాహుళ్యం. రోచనా అంటే ప్రకాశం, దీప్తి. ప్రకాశానికి ఆధారాలు ఎన్ని ఉంటాయి, అనేకం ఉంటాయి. అర్థమే కనుక అర్థం ఉంది. ఇంట్లో ఉండే గిన్నెలన్నీ కూడా ప్రకాశిస్తాయి, తర్వాత ఏదో ఫోటోలు ప్రకాశిస్తాయి, కత్తి కటారులు ఉంటే ప్రకాశిస్తాయి, అనేకం ఉన్నాయి. రోచనకి దీప్తికి ఆధారం కాబట్టి దాన్ని బట్టి ఫలం కూడా అధికంగా వస్తుంది. ఏమిటా ఫలబాహుళ్యము అంటే, ఈ సంతానానికి ప్రకాశం వస్తుంది. ఇంకా ఉంది ఫలం, అథో యై సన్నిగచ్చతి సర్వాంస్తాన్ అతిరోచతే. అంతేకాదండి, ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ, ఈయన చుట్టూ ఎంతమంది చేరితే అంతమందిలో ఈయనే అందరికంటే ఎక్కువ అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటారు. ఈయన చాలా మెరిసిపోతూ ఉంటాడు. 10 మంది ఉన్న చోట ఈయన వెళ్తే మిగతా 10 మంది కూడా ఈయన ముందు వెలవెలబోతారు. ఈయనే వాళ్ళందరికంటే గొప్పగా ప్రకాశిస్తారు. ఇది ఉపాసన యొక్క ఫలం. మంచి గార్గ్యులు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సహోవాచ గార్గ్య ఏవాయం యంతం పశ్చాత్ శబ్దోనుదేతి ఏతమేవాహం బ్రహ్మోపాసే. ఇది ఉపాసన. మనిషి నడిచి వెళ్తుంటే వెనకాల నుంచి శబ్దం వస్తుంది, శబ్దం వస్తుంది. ఏమిటా శబ్ద అది, అది దారిలో పరిగెడుతూ ఉంటే వీడు ముందు పరిగెడుతూ ఉంటాడు, పరిగెడుతుంటే వెనకాల నుంచి దడ 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 శబ్దం వస్తుంది, గాలి వలన పుట్టే శబ్దం. అది అది దాంట్లో రాసింది. ఇవన్నీ రాసినప్పుడు జాగ్రత్తగా పరిశోధించి రాసిన మాటలే, ఇంకేదో అలా గాలివాడంగా రాసినవి కాదు. జాగ్రత్తగా పూర్వం దాట్ అంటారు. ఎందుకంటే ఉపనిషత్తులో ఉండే మంత్రాలు భాష్యకారులు ఒక ముక్క అంటారు, టీకాకారులు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారు. అలా హిందీ టీకా అంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఆయన ఏమి ట్రాన్స్లేట్ చేయడు, అలా దాన్ని కప్పగంతు వేసేస్తారు. ఏదైనా ఒక్కసారి కష్టంగా వస్తే డూబులు ప్రచయాలు పెట్టేసి ముందుకు వెళ్ళిపోయి. అయితే విష్ణు దేవానంద గిరి గారి టీకా మనకి సహకారాన్ని అందిస్తుంది, పెద్ద ఉపకారం దానివల్ల. ఇవన్నీ పరిష్కారములు అంటారు. ఆ విధంగా పరిష్కారం చేసి ఆ పుస్తకం తయారైంది, దాంట్లో పరిష్కారాలు దొరుకుతాయి. అంటే మీకు మంత్రం చూసి భాష్యం చూస్తే వెంటనే బుద్ధికి తోచని క్లిష్టమైన విషయములు, సూక్ష్మమైన విషయములు ఆ పుస్తకంలో మీకు కనపడతాయి. మంచిది. సో ఈ వీడు వెళ్తుంటే వెనకాల నుంచి గాలి నుంచి శబ్దం వస్తుంది. వీడు వెళ్తుంటే వెనకాల నుంచి శబ్దం వస్తుందండి, ఏదో శబ్దం వస్తుంది, జుయ్ జమ్ అని ఏదో శబ్దాలు వస్తూ ఉంటాయి, గాలి శబ్దాలు. ఆ శబ్దమును వీడు వింటాడు. విని ఆ శబ్దరూపంగా ఉండే ఆత్మ పరమాత్మ చైతన్యమే బ్రహ్మ అని ఉపాసిస్తాడు. బాగుందా ఉపాసిస్తాడు.
చాలా చిత్రమైన ఉపాసన. సహోవాచాజాత శత్రు, గార్గ్యుడి అభిప్రాయం ఏంటంటే అగ్నన్నా పట్టుకున్నాడు, అప్పులు అన్నా పట్టుకున్నాడు, సూర్యుడన్నా పట్టుకున్నాడు, చంద్రుడన్నా పట్టుకున్నాడు. ఇవన్నీ ప్రసిద్ధములైన ఉపాసన. కొంత అప్రసిద్ధములైన లోతుల్లోకి వెళ్ళి ఉపాసనలు చెప్తే దొరుకుతాడేమో అని ట్రై చేస్తున్నాడు. అద్దంలో ఉపాసన అది నాకు తెలుసు అంటాడు. అయితే ఇది నీకు తెలుసేమో చూడటం. నడిచి వెళ్తుంటే వెనకాల గాలి చప్పుడు అవుతుంది, ఆ చప్పుడు లేదు బ్రహ్మ నేను ఉపాసిస్తున్నాను అంటే అది కూడా నాకు తెలుసు. పైగా విశేషణాలు కూడా అసురితి వై అహమేతముపాసే ఇది. అసుహో అంటే ప్రాణం. అంటే బయట గాలి చప్పుడు అవుతుందంటే అదే గాలి మనం పీల్చుకుంటాం, మన ప్రాణాలు నిలబెట్టేది అదే. కాబట్టి అసుహు అనే విశేషణంతో అనే గుణముతోటి ఆ పురుషుణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను అని చెప్పాడు జాతశత్రుడు. భాష్యకాలం చూద్దాం. ఎంతం గచ్చంతం అంటే పరిగెత్తుతున్నాను అనుకోండి, ఎంతో కొంత శబ్దం గాలి శబ్దం రావాలంటే పరిగెత్తాలి. యహా ఏవ అయం శబ్ద పశ్చాత్ పృష్ఠతః అనూదేతి. వీడు విసులుగా చకచకా నడుస్తుంటే ఏదో ఇప్పుడు వెళ్ళిళ్ళలోనూ వాటిలోనూ ఈ వీళ్ళందరూ పట్టు చీరలు పట్టు దుబ్బాలు ఇవి వేసేసుకుని జర జర జరలాడుతూ ఇటువంటి నడిచేస్తారు. ఆ శబ్దం వస్తుంది వేగంగా నడుస్తాయి. మెల్లగా ఏదో అలారం చేసిన వాళ్ళగా నడిస్తే ఏ శబ్దమో రాదు. కాబట్టి ఇక్కడ కొంచెం వేగంగా నడవడం అనేది మనం పరిగణనలో తీసుకోవాలి. తీసుకుంటే వెనకాల నుంచి శబ్దం పుట్టుకొస్తుంది. ఆ శబ్దం మీరు మనస్సు పెడితే కానీ ఆ శబ్దాన్ని వినలేదు, కానీ అలాగే ఏకాగ్రంగా మనస్సు పెడితే వినొచ్చు. ఆ శబ్దమున ఉండేటువంటి పరమాత్మ చైతన్యాన్ని నేను ఉపాసన చేస్తున్నాను. మరి అధ్యాత్మంలో ఉంటుంది అది కూడా. అధ్యాత్మంచ జీవనహేతు ప్రాణ. ఇప్పుడు బ్రతికుండడానికి కారణమైనటువంటి గాలి పీల్చే గాలి విడిచిపెట్టే గాలి అది ప్రాణశక్తి. ప్రాణశక్తి అనుకోండి, గాలి గాలి బయటగా లోపల ఉండే ప్రాణశక్తి, ఈ రెండు ఒకటే. తమ ఏకీకృత్య ఆహా, రెండు కూడా ఒకటే. ఒకటిగా చేసి ఉపాసన అంటే ఉపాసన అంటే అధిభూత అధిదైవములు అధ్యాత్మంలో ఏకమవ్వాలి, అది ఉపాసన. భేదం ఉండకూడదు, అభేదంగానే ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఉపాసన అంటే అర్థమేది? ఇప్పుడు లలిత ఉపాసన చేస్తున్నానంటే లలితాదేవి నా ఎందు అధ్యాత్మం ముందు గలదు అని ఉపాసన చేయాలి మనం. ఇక అసుహు అని విశేషణం ఉందిగా, దాన్ని చెప్తున్నాడు. అసు ప్రాణ జీవనహేతు అసుహు గుణం. ఎందుకని? అసుహు అంటే ప్రాణము, అదే కదా వీడి ప్రాణం అంటే బతికి ఇట్లా నిలబెట్టేది అదే. కాబట్టి అదే ఆ ప్రాణమే. అసుహు అనేదే గుణం. ఆ శబ్దానికి శబ్దం చేసే గాలికి అదే గుణము, లోపల ఉండే ప్రాణశక్తికి కూడా అసుహు అనేదే గుణం. ప్రాణశక్తికి ప్రాణమే గుణం, దానికి అదే గుణం. ఆ విధంగా ఉపాసన నేను చేస్తున్నాను. ఇంకా ఉపాసనా ఫలాన్ని చెప్తుంది శృతి. సయ ఏతమేవముపాస్తే సర్వం హైవా అస్మిన్ లోకే ఆయురేతి. ఈ విధంగా ఆ శబ్ద పురుషుణ్ణి ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు ఈ లోకంలో మొత్తం ఆయుర్దాయాన్నంతని పొందుతాడు. మొత్తం ఆయుర్దాయం అంటే ఎంతంటే 100 సంవత్సరాలు, మొత్తం 1 కోటి సంవత్సరాలు కాదు. నీకు జీతం మొత్తం ఇస్తున్నాను అంటే అర్థం ఏంటి? వాడికి రావాల్సిన జీతం ఎంత ఉందో అంతా ఇస్తున్నాను అని అర్థం. మొత్తం ట్రెజరీలో ఉన్న సొమ్మంతా ఇస్తున్నాను. అలాగే సర్వమైన ఆయుర్దాయము పొందును అంటే సర్వమైన ఆయుర్దాయం ఉండి 100 ఏళ్ళు అది వీడు బతుకుంటారు. కొంతమందికి అది కావాలి, 2 ఏళ్ళు బతకాలని ఉంటుంది. అదే ఓపిక లేకుండా కట్టి పట్టుకుని నడుస్తూ ఎందుకు 100 ఏళ్ళు అంటే పోలండి, జీవన భద్రాన్ని పశ్చింది. కట్టి పట్టుకుని నడిస్తేనే పోనీ ఎవరో చేపట్టుకుని నడిపిస్తారు, కాఫీ అయితే ఆగి కూర్చుంటే ఒక మూల టీవీ చూడొచ్చు, ఏడు బతకపోతే ఏముంది అని కొంతమంది
ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటారు. వాళ్ళకి ఉపాసన ఉపకరిస్తుంది. ఇంకా ఫలం ఏమిటంటే నైనం పురా కాలాత్ ప్రాణోజహాది, అంటే వీడికి నిర్దేశించిన సమయం వచ్చి లోపల వీడి ప్రాణం ఎక్కడికి పోదు. అంటే ఏదో బస్సు యాక్సిడెంట్ అవి అయ్యి ఊరి ఇంకా ఇంకా 10 ఏళ్ళు బతుకుతాడు అనుకున్నా అప్పుడే పోయాడా అన్నట్టుగా అవ్వదు. అకాల మృత్యు అనేది ఉండదు. ఉపాసకు భాష్యకారులు తస్య ఫలం, ఆ ఉపాసనకి ఫలం ఏమిటి? సర్వమాయు అస్మిన్ లోకే ఏతి, ఈ లోకంలో మొత్తం ఆయుర్దాయనందని పొందుడు పొందుడు అది ఫలం. నేను 1 ఏళ్ళు అన్న ఆయన అది అంటలేదు, ఆయన ఇంకో మెలిక పెట్టాను ఈ మొత్తం ఆయుర్దాయాన్ని. యథోపాత్తం కర్మణ ఆయు కర్మ ఫల పరిచ్ఛిన్న కాలాత్ పూర్వం లోకాదిభిః విద్యమానమపి ఏనం ప్రాణో న జహాతి. ఈ ఫలం అంటే ఈ ఉపాసన ఎవ్వడు చేయడు, చాలా మంది చేయరు. ఎందుకంటే వీడు పూర్వకర్మ ఎంత చేసుకున్నాడో ఆ కర్మను బట్టి వీడికి ఆయుర్దాయం ఎంత ఉందో, ప్రారంభ కర్మ అంటారు, ఆ ప్రారంభ కర్మను బట్టి వీడికి ఆయుర్దాయం ఎంత ఉందో అంతే బతుకుతాడు. 1 ఏళ్ళు కాదు, అంతకుముందు పోడు. అంతకుముందు పోడు అంటే ప్రారంభ కర్మను బట్టి వచ్చింది కదా, పోడని ఎలా చెప్తావు? ఇంకా ఉపాసన గొప్పతనం ఏమిటి అక్కడ? ప్రారంభ కర్మను బట్టి వచ్చిన ఆయుర్దాయాలు అంటే ఒకవేళ ఏ క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చినా కూడా, క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళందరూ చచ్చిపోయినా వీడు చచ్చిపోడు. హృదయ రోగం వచ్చినా పోడు, క్యాన్సర్ వచ్చినా పోడు, ఏ వ్యాధి వచ్చినా పోడండి, అలాగే ఉంటాడండి. ఆ ప్రారంభ కర్మ చేత వచ్చిన ఆయుర్దాయంలో అంతా జీవించేస్తాడు, అది ఫలం. మరి ఇలాంటి ఫలాన్ని కూడా కోరివారు ఉంటారు, బాధపడ్డా సరే ఉండాల్సిందే, జీవించి ఉండాల్సింది. ఇప్పుడు మునిమనవాడు పుడితే కానీ నేను చచ్చిపోకూడదు అంటే, మనం మునిమనవాడు పుట్టాలంటే వాడు ఆ వలవుడు పెళ్ళాడాలి, ఆవిడ గర్భవతి అవ్వాలి అప్పుడు కదా. అది అది అమ్మాయి కాకుండా అబ్బాయి అవ్వాలి, ఎన్ని కండిషన్లు అంతవరకు బతుకుంటారు. అన్ని సమస్యలు సంసారాలకు ఉండే ఆకాంక్షలు ఇలాగే ఉంటాయి. ఇవి ఈ ఆకాంక్షలు ఇవన్నీ చిత్రంగా ఉన్నట్టు మీకు అనిపిస్తోంది, ఎందుకంటే మీరు గత 10 ఏళ్ళ నుంచి అలా ఉపనిషిస్తూ విని విని మీకు అలా అనిపిస్తోంది. కానీ మీరు ఈ గది దాటి బయటకు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్తే జనాల ఆకాంక్షలు అన్నీ ఇలాగే ఉంటాయి. అక్కడ ఉపాసన పూర్తయి. సహోవాచ గార్గ్యః, రేపు కంటిన్యూ చేద్దాం.